కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి దయ కలిగిన దేవ ఆరు రోజులు మొదటి సదస్సు నుంచి అంటే మొదటి సభ నుంచి చివరి సభ వరకు మమ్మల్ని ఎంతో ప్రేమించి కాపాడి దీవించి ఆశీర్వదించి సజీవుల లెక్కలో ఉంచి ఇప్పటివరకు అనేకమైన సంగతులు మాకు నేర్పిస్తూ మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం ప్రభువా. బైబిల్ పరిశోధన సదస్సులో భాగంగా ఎంతోమంది ఆత్మీయుల్ని ఇక్కడికి తోడుకొచ్చారు, మమ్మల్ని అందరినీ కలిపారు, మమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నారు, మీ ప్రేమను మా పట్ల చూపిస్తున్నారు తండ్రి. ఎన్నికలేని నన్ను ఎన్నుకుని మీ యొక్క పరిచర్య నా భుజాల మీద మోపి మీ కుమారునిగా ఈ పరిచర్య జరిగించడానికి మీరు నన్ను వాడుకుంటున్నందుకు నేను ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను తండ్రి. ఇక మునుముందుకు మీ సేవలో కొనసాగడానికి మీ చిత్తమైతే సహాయం చేయండి, మీ చిత్తానుసారంగా సమస్తం జరిగించండి. దుష్టుడు ఏ విధంగా మీ బిడ్డలను శోధించకుండా కాపాడమని ఆది నుండి అంతం వరకు సక్రమంగా జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చివరి సభను కూడా దిగ్విజయంగా పూర్తి చేయమని ప్రార్థనపడుతూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు మార్కు సువార్త 7వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే అప్పటి వరకు యూద సమాజంలో ఉన్నటువంటి ఎన్నో ఆచారాలను నిలువున ఎండగట్టారు. యూద సమాజంలో ఎన్నో ఆచారాలు వేళ్ళునుకుపోయాయి. ఒకటి కాదు, రెండు కాదు, వందలాది ఆచారాలు ఉండేవి. మీరు మార్కు సువార్త 7వ అధ్యాయం ఇలా ఓపెన్ చేయగానే స్టార్టింగ్లోనే ఏం కనబడుతుంది? కూడి వచ్చి ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనం చేయడం చూశారట. పరిసయ్యులు యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటే కానీ భోజనం చేయరు. అక్కడి నుంచి చెప్తున్నాడు చూడండి, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటే కానీ భోజనం చేయరు. ఇది యువాక గిన్నెలు, కుండలు, ఇత్తడి పాత్రలు నీళ్లతో కడుగుట అనగా ఫుట్నోట్లో ఇత్తడి పాత్రలకే బాప్తిస్మములను ఉంది మొదలగు ఇంకా చాలా ఉన్నాయి. చెప్పటానికి టైం సరిపోదు, పుస్తకం సరిపోదు అని చెప్పేసి మార్కు గారు ఏమన్నారు ఇంకా అనేకమైన ఆచారాలు ఉన్నాయట వాళ్ళకి. చాలా ఆచారాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు టైం సరిపోదు. వాళ్ళు అలాంటి అనేకమైన ఆచారాలు సంప్రదాయాలు వాళ్ళు పాటించేవారు. వాళ్ళని యేసుక్రీస్తు ప్రభు వారు ఎండగట్టారు. ఎక్కడా కూడా వాటిని ఘనమైనవిగా కానీ గొప్పవిగా కానీ చెప్పలేదండి. మరి ఆచారాలను గురించి అంత గట్టిగా చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మీరు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారని 6వ వచనంలో కూడా అంటారు చూడండి. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు ఎలా ఉంది? దూరంగా ఉంది. వాళ్ళ హృదయం ఎలా ఉంది? నాకు దూరంగా ఉంది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశాలను బోధిస్తూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తారు. ఇది వాళ్ళు చేసేటువంటి పని. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇంత ఖచ్చితంగా వాటిని అండగడితే యేసుక్రీస్తు ప్రభువారు ఆచారాలు ఏమైనా నేర్పిస్తారా మనకి? చెప్పండి. ఆచారాలను ఎండగట్టిన యేసుక్రీస్తు మనకు ఆచారాలు నేర్పిస్తారా? చెప్పండి, నేర్పిస్తారా? నేర్పించరు. ఎందుకు నేర్పించరంటే ఆయన ఆచార సంబంధమైన భక్తి చేయమని చెప్పలా. యేసుక్రీస్తు హృదయాలు మార్చడానికి వచ్చినవాడు, హృదయ పరిశోధకుడు, హృదయానికి డాక్టరు, ఆత్మకు డాక్టర్ అయిన ఆత్మవైద్యుడైన ఆత్మలో ఉన్న లోపాలు సరిచేసి, ఆత్మ సంబంధమైన లోపాలు సరిచేసి ఆయన ఎదుట మనల్ని ఉన్నతమైన వారుగా నిలబెట్టుకోవాలన్న ఆకాంక్ష కలిగిన వారే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు
ఒక విలువైన సందర్భాన్ని మీకు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరని బైబిల్ ఘోషించింది? ఆయన రాబోతున్నాడు, రాబోతున్నాడు, రాబోతున్నాడు. ఎవరు రాబోతున్నారని బోధించింది ధర్మశాస్త్రం అంతా కూడా? మెస్సీ అంటే అర్థం ఏంటి? మెస్సీ అంటే అర్థం ఏంటి? రాజు. ఎవరు రాబోతున్నారు? రాజు. ఎవరు ఏర్పాటు చేసుకున్న రాజు? దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు. ఏ వంశంలో నుండి వస్తాడు రాజు? దావీదు వంశంలో నుండి వస్తాడు. ఇవన్నీ ప్రవచనాలు. ఆయన రాజ్యం స్థాపిస్తాడు, ప్రవచనం. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండును, ప్రవచనం. ఆయన రాజ్యము యుగముల వరకు నిలిచి ఉండును, ప్రవచనం. ఆయన రాజ్యం భూమి యొక్క నలుచెరగుల వ్యాపిస్తుంది, ప్రవచనం. ఆయన తిరుగులేని రాజు, గొప్ప రాజు, ఉన్నతమైన రాజు, శక్తివంతమైన రాజు, బలమైన రాజు. ఇది యేసుక్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి ఇంట్రడక్షన్. మరి యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఆయన కోసం జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చారు లేదా? వచ్చారు. ఏమని అడిగారు? యూదులలో రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? అంతే కదా అడిగారు. యూదులలో ఎలా పుట్టాడట? రాజు పుట్టాడు. పుట్టుకలోనే ఆయన ఎవరు? రాజు. ఇంకా డౌట్ లేదు అందులో. పుట్టుకతోనే రాజు. అందుకే నేను పాట రాశాను, పుట్టింది రాజుగా, పుట్టింది రాజుగా అని రాశాను పాట. అది కూడా మంచి పాట. అది పుట్టింది రాజుగా, బ్రతికింది బేదగా, సృష్టికర్త తానేగా, దాసుని పని చేసేక. సచ్ ఎ వండర్ఫుల్ సాంగ్ అది. అందులో యేసుక్రీస్తుని ఎలా వర్ణించాలి అని నా మనస్సులో కలిగిన భావాలన్నిటినీ రంగరించి, గగనాల నీలే బగబగల తేజం, భూమి పైన వెన్నెలగా నడయాడుట ఓ అద్భుతం, అది అది ఆ వర్ణన, ఆ లిరిక్లో ఉన్నటువంటి ఆ వర్ణన మీకు అర్థమైతే ఆ భావం ఏంటో మీకు తెలుస్తుంది. గగనాల నీలే భగభగల తేజం అంటే అదొక ప్రచండమైన అగ్ని. ప్రచండమైన అగ్ని వెన్నెలగా మారడం, అది అద్భుతమే కదా? చెప్పండి, అద్భుతమే కదా? అలాంటి అద్భుతమే యేసుక్రీస్తు. ఆయన భూమి మీద నడయాడటం ఒక అద్భుతం, ఆయన భూమి మీద పయనించడం ఒక అద్భుతం, ఆయన భూమి మీద బ్రతకటం ఒక అద్భుతం. ఇవన్నీ అద్భుతాలే, అన్ని అద్భుతాలే, రైట్? ఇప్పుడు రాజుగా పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతుకుతున్నప్పుడు రాజుగా లేడు. రాజు అంటే మనకు పిక్చర్ ఉంటుంది కదండి, రాజు అంటే ఎలా ఉంటుంది పిక్చరు? ఎలా ఉంటుంది చెప్పండి, పిక్చర్ ఎలా ఉంటుంది? రాజు అనగానే ఎప్పుడు మీ మైండ్లో ఎవరు తిరుగుతారండి? రాజు అనగానే ఒక పిక్చర్ కనబడద్దు కదా లోపల? కనబడద్దా? కనబడదా? అన్నం కనబడింది ఏదైనా పిక్చర్ లోపల? కనబడింది. మట్టి లోపల పిక్చర్ వచ్చిందా? మన బ్రెయిన్ ఎంత గొప్పదంటే మనం ఏ చెప్తే ఆ పిక్చర్ చూపిస్తుంది. ఇప్పుడు మీ అందరి మైండ్లోకి టక్ 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 కొన్ని పిక్చర్స్ రప్పిస్తాను చూడండి. తాజ్మహల్ వచ్చిందా లేదా? తాజ్మహల్ వచ్చిందా? లోపల వస్తుంది, బయట కనబడ స్క్రీన్ మీద. లోపల స్క్రీన్ మీద నేను తాజ్మహల్ అనగానే మీకు టక్ మన ఒక పాలరాతి కట్టడం మీ కళ్ళ ముందు కనబడబోదు. అది మీరు ఎప్పుడో చూశారు, అది మీ మైండ్ మీకు వెంటనే ఏం చేస్తుంది? గుర్తు చేస్తుంది. తాజ్మహల్ అనగానే గుర్తొచ్చింది. చిరంజీవి అనగానే లోపల ఉంటాడు, స్క్రీన్ మీద వస్తాడు. చార్మినార్ వస్తుంది, మనందరికీ తెలిసినవి ఇవి, అంతే కదా? రాజు ఎవరు వచ్చారు? చిరుపుని ఎక్కరేసుకుని, చిరుపుని చొక్క వేసుకుని, ఒంటి మీద మట్టితో వీధిలో తుడిచి చీపురు పట్టుకొని ఇలా 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 అనుకుంటూ వెళ్ళిపోతున్న ఆయన ఏమైనా గుర్తొచ్చాడు మీకు? రాజు అనగానే మరి ఎవరు గుర్తొచ్చారు? బంగారు కిరీటం, మెలేసిన మేసం, మొన్న నేను పట్టుకున్నట్టు పట్టుకున్న కత్తి, పైనుంచి కిందకి రాజవస్త్రాలు, సింహాసనం, కాళ్ళకి రాజుల చెప్పులు. ఆ చెప్పులు కూడా ఎంత అందంగా ఉంటాయి, ఇలా తిరిగి వంపు తిరిగి భలే ఉంటాయండి. అప్పుడప్పుడు పెళ్లి కొడుకులకు వేస్తుంటారు, బాలుగడికి వేసాం అప్పట్లో. సో అలాంటి రాజు చెప్పులు. ఇంకా ఎంత అందంగా ఉంటాయంటే, రాజు అనగానే మనకు అలా కనబడతాడు. కానీ ఇందాక నేను చెప్పినట్టు చిరిపని ఎక్కరో, చిరిపని బనియను, చేతులు తువ్వాలో లేదా చేతితో ఒక చిన్న కర్ర పట్టుకుని తుడుచుకుంటూ పోయేవాళ్ళకి మన మైండ్ మనకు అలాంటి ఇమేజ్ ఇవ్వదండి. ఆ జ్ఞానులు కూడా వచ్చి వచ్చి రాగానే అడుగుతున్నారు హేరోదు ముందుకు వచ్చి, బాబు యూదులలో రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు?
మేము రాజును పూజించడానికి వచ్చాం. ఆ రాజు ఎక్కడ? ఆకాశంలో ఒక నక్షత్రం వెలిసింది. సాధారణమైన సంగతి కాదు. ఎవరికి పడితే వాళ్ళకి రావు నక్షత్రాలు. పుట్టిన ప్రతిోడికి నక్షత్రాలు వచ్చాయి. మరి ఎవరికి వచ్చింది? స్పెషల్ చెక్కిన ఆయనే స్పెషల్. హీఈస్ ద స్పెషల్. ఆ కింగ్ వచ్చాడు భూమి మీదకి, రియల్ కింగ్. ఆ కింగ్ కోసం ఆకాశంలో నక్షత్రం వెలిసింది. ఇప్పుడు ఆయన రాజు అనగానే మన అందరి మనసులో ఒక ముద్ర ఉంది, రాజు 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 రాజు. ఇశ్రాయేలీయులు కూడా ప్రారంభం నుంచి ఆ ప్రవచనాలు వింటూ ఉన్నారు, రాజు 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 వస్తాడు. దావీదులాగా ఉంటాడు కనీసం. దావీదు కుమారుడు అంటే ఎలా ఉండాలి? దావీదులా ఉండాలి. దావీదు ఎలా ఉండేవాడు? ఎలా ఉండేవాడు దావీదు? రాజవస్త్రములు ధరించాడని ఉంది కదా. అతడు రాజవస్త్రములు ధరించి అంతఃపురంలో నివసిస్తూ శాసిస్తూ శాసనాలు చేస్తూ యుద్ధాలు చేస్తూ యుద్ధమందు ఆరితేరి ప్రవీణుడై పిలిప్పీలు పరిగెత్తించాడు. ఒక్క దినాన కత్తి చేతికి అంటుకుపోయిందట. 3,000 మందిని హతం చేసిన మహాబలశూరుడు, బలపరాక్రమశాలి దావీదు. కింగ్ డేవిడ్ అంటే సామాన్యుడు కాదు, చాలా పవర్ఫుల్ క్యాండిడేట్. రణరంగంలో దిగాడంటే వెనక్కి తగ్గడం ఉండదు, అస్సలు తగ్గడు. అందుకే ఇశ్రాయేలీయులకు దీపము వంటి వాడవైన నీవు అంటారు ఆయన్ని. అంత పరాక్రమశాలి దావీదు. ఆ దావీదు కడుపును పుడుతున్నాడు ఈయన. ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా ఉండవా? ఉంటాయండి, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి. ఎందుకంటే దావీదు కుమారుడు అనగానే ఊహించుకోవడం ఆ రేంజ్లోనే ఊహించుకుంటారు మరి. ఇప్పుడు అంతే కదా, మరి తండ్రి మహా మేధావ్ అనుకోండి, కొడుకును కూడా ఎలా ఊహించుకుంటారు? ఇతను కూడా మహామేధావే అయి ఉంటాడు, తండ్రికి తగ్గ తనయుడిగా ఉండాలని అంత రేంజ్లోనే ఊహించేసుకుంటారు. ఈ సినిమా హీరోలు అభిమానులు ఉంటారు, వాళ్ళ కొడుకుల్ని లాంచ్ చేస్తుంటారు. తండ్రి పెద్ద మాస్ హీరో అనుకోండి, కొడుకు ఏమీ శాతగాని అనుకోండి, సాగలేడు తింటా కూర్చున్నాడు అనుకోండి, ఏమనుకుంటారు అభిమానులందరూ? ఈడెవడరా బాబు, మాకు తగలడ్డాడు, మా ఊడు కొడుకును పుట్టాడు అనుకుంటారు. అభిమానులకు పిచ్చి ఏంటంటే వాళ్ళ మాస్ హీరో కొడుకునే కడుపును మళ్ళీ ఎవరు పుట్టాలి? ఇంకో మాస్ హీరో పుట్టాలి, అది అభిమానుల ఆశ. అందుకని బాబు మీ కొడుకుని ఎప్పుడు లాంచ్ చేస్తావు, మీ కొడుకుని ఎప్పుడు తెర మీదకి తెస్తావు అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఎక్కువ శాతం మీకు ఫేస్బుక్లో ఎప్పుడైనా చూశారనుకోండి, ఆ బాలకృష్ణ గారు అబ్బాయి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. మోక్షజ్ఞ అతని పేరు. అతను ఎప్పుడు వస్తాడని బాలకృష్ణ గారిని ఎప్పుడు ఏ షోలో అయినా అడుగుతుంటారు కదా. మరి అలాగా దావీదు గారి కుమారుడు రాబోతున్నాడు, రాజు రాబోతున్నాడు అనగానే ఆ రాజు గురించి అంచనాలు ఆకాశాన్ని అంటేశాయి. మామూలుగా లేవు జనాల్లో అంచనాలు, చాలా ఎక్కువ ఉన్నాయి అంచనాలు. రాజు రాబోతున్నాడు, రాజు రాబోతున్నాడు, ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు అనగానే ఇప్పుడు సడన్గా జ్ఞానులు వచ్చారు. సడన్గా జ్ఞానులు వచ్చి అడగడం మొదలెట్టారు. ఏమనంటే బాబు ఇస్రాయేలీల్లో రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యూదుల్లో రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని హేరోద్ దగ్గరకు వచ్చి అడిగేసరికి అందరిని పిలిచాడు, అందరిని మీటింగ్ పెట్టించాడు. రాజట ఎక్కడ ఉంటాడు, ఎలా పుట్టాడు, ఎవరింట్లో పుట్టాడు? రాజు అంటే రాజు కుటుంబాల్లోనే పుడతాడు. ఇప్పుడు యూదుల్లో పుట్టాడట. ఆ యూదుల్లో ఏమైనా పెద్ద కుటుంబాల్లో పుట్టుంటాడు, యూదుల్లో ఏవో గొప్ప కుటుంబాల్లో పుట్టుంటాడు. సంథింగ్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచించుకుంటూ వాళ్ళ అంచనాలు పెంచేసుకున్నారు. యేసుక్రీస్తు అయితే పుట్టడం ఖాయం, పుట్టేశాడు. ప్రవచనానుసారంగా దేవుని కొరకు ఒక రాజు భూమి మీదకు రావడం జరిగింది. అయితే ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాజు సరికొత్తగా ఉన్నాడు. ఈ రాజుకి ఎక్కడ కూడా మంచి బట్టలు లేవు, రాజవస్త్రాలు లేవు, అంతఃపురంలో లేడు. ఈ రాజుగారి నాన్నగారు సామాన్యుడు, రాజుగారి అమ్మగారు అంతకంటే సామాన్యురాలు. ఎక్కడ రాజు వాసన కూడా కనబడతలే. రాజే అన్నారు కానీ, రాజని అన్నారు కానీ ఎక్కడ ఆ వాసన కొట్టట్లా. మరి ఎలా ఉంది అంతా కూడా? క్వైట్ ఆపోజిట్, చాలా ఆపోజిట్గా ఉంది. పేరుకే రాజు, తీరిక రాజు కాదు లోక సంబంధంగా. మరి అంత ఆపోజిట్. జనాలు ఎవ్వరు నమ్మకపోవటానికి అదో పెద్ద కారణం అండి. నిజమండి, జనాలు ఎవరు నమ్మరు. జనాలకి వాళ్ళ హృదయంలో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, దానికి తగ్గట్టు ఉంటేనే వాళ్ళు స్వీకరిస్తారు, దానికి తగ్గట్లేకపోతే స్వీకరించరు. వాళ్ళకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మైండ్లో, దానికి రీచ్ అవ్వాలి, అవతల వాళ్ళందరూ దానికి రీచ్ అవ్వాలి. ఇప్పుడు దేవుని కుమారుడు అనగానే, మెస్సీయా అనగానే మామూలు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా?
చాలా ఎక్కువ ఉంటాయి కదండి, అలాగే ఉన్నాయి వాళ్ళకి. ఈయన తీరా చూస్తే నేను రాజునే అంటున్నాడు. పిలాత్ అడిగాడు, రాజువా, అసలు మంత్రి కాన్వాయ్లో రై 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 అంటూ ఒక 4-5 ఒక 20-30 కార్లు మంత్రి కాన్వాయ్ వచ్చేసిన తర్వాత, మంత్రి గారు దిగిన తర్వాత, పక్కన ఇద్దరు గన్మెన్లు ఉన్న తర్వాత మనం నువ్వు మంత్రివే అని అడుగుతావా? అడుగుతావా? ఎందుకు అడగం? మంత్రి ఎవరో మనకి ఎందుకు, మనకు ఎలా తెలిసిపోద్ది? ఆ సెటప్ చూస్తే తెలిసిపోద్ది. పెళ్ళికెళ్ళి ఇక్కడ పెళ్ళికొడుకు ఎవడని అడుగుతావా? పోనీ పెళ్ళికొడుకు మాట పక్కన పెడితే ఇక్కడ పెళ్లి కూతురు ఎవరని అడుగుతావా? ఎందుకు అడగం? సెటప్ చూస్తే తెలిసిపోద్ది. డిఫరెంట్గా ఉంటుంది పెళ్లి కూతురు అందరిలాగా ఎందుకు ఉంటుంది? మంచి బట్టలు, మంచి నగలు, తల మీద మేలు ముసుగు, చిన్ని 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 చిన్న అడుగులు, తాంబేలులాగా స్పీడ్గా నడరా పెళ్లి కూతురులు. చూసారా, ఇళ్లలో గిన్నెలు దొంగుకునేటప్పుడు బట్టలు ఉతికేటప్పుడు కాలు కాని పిల్లులనే తిరుగుతారు, కానీ పెళ్లి టైంలో మాత్రం ఇలాగ ఇలా 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 అని మెల్లి వస్తారు. ఏందో మరి అది అలా నడవాలని ఏమైనా రివాజ్ ఏమో మరి అది. తోత్తుంటారు మళ్ళీ వెనకాల, పట్టుకుంటారు మళ్ళీ ముసలిదాన్ని పట్టుకున్నట్టు, ఎందుకో తెలియదు వెనకాల జనాలు పట్టుకుంటూ పడిపోద్దాం. మరి మెల్లి తీసుకొస్తారు, మనకు అర్థమైపోద్ది పెళ్లి కూతురు వచ్చేసిందిరా బాబా, ఈవిడే పెళ్లి కూతురు, ఎంటర్ అయిపోయిందిరా బాబా పెళ్లి కూతురు, పెళ్లి కూడా ఎంటర్ అయిపోడు అనుకుంటా. అంటే పైనున్న ఆకారాన్ని బట్టి, చుట్టూ ఉన్న హంగామాన్ని బట్టి, చుట్టూ జరుగుతున్న హడావిడిని బట్టి వీళ్ళు పెళ్లి కూతురని, మంత్రని, రాజని, ఇదని అదని ఈజీగా గుర్తుపట్టేస్తుంది. అడగమేం కాళ్ళని, పెళ్ళోకి వెళ్ళిన పెళ్లి కూతురువా అని అడిగామనుకో చీ అంటారు, కనబడట్లేదా అంటారు, పెళ్లి కూతురులా లేనా అంటారు. లేకపోతే మీకు ఇంకా రుచి తెలియకపోతే అడిగి చూడండి సరదాగా. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పక్కన ఉండగానే పైకి వెళ్ళి నువ్వేనా పెళ్లి కూతురువి అనండి, ఎగిరి తొంతారు, ఒప్పుకోరు. మరి పిలాత్ ఎందుకు అడిగాడండి నువ్వు రాజువా అని? పిలాతు నువ్వు రాజువా అని ఎందుకు అడిగాడు? ఆయన దగ్గర అపీరెన్స్ లేదు, ఆయన దగ్గర రాజు అనడానికి ఏమీ లేదండి. ఒక కిరీటం లేదు, ఓ సింహాసనం లేదు, ఓ రాజ్యం లేదు, దానికి ఎల్లలు లేవు, హద్దులు లేవు, ఏమీ లేవు. ఒక ఒక పద్ధతి లేదు, ఒక రాజ్యాంగం లేదు, ఏమీ లేదు ఆయన దగ్గర. కనీసం జనాలు కూడా లేరు ఈయన రాజుగా ఒప్పుకోవడానికి. మరి ఏమీ లేకుండా ఒట్టిగా వచ్చి నేను రాజునంటే ఈ పిలాత్ కూడా నమ్మలేకపోయాడు. అందుకే నువ్వు రాజువా అంటే యేసుప్రభువు అని అంటారు కదా, నువ్వు అన్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నువ్వు అనుకున్నట్టు నేను రాజునే, నువ్వు అంటున్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యం నువ్వు ఊహించుకునేలాంటిది మాత్రం కాదు. నువ్వు ఊహించుకునేలాంటి రాజ్యం లేని రాజును నేను, నువ్వు ఊహించుకునేలాంటి సింహాసనం లేని రాజును నేను, నువ్వు ఊహించుకునేలాంటి వస్త్రాలు లేని రాజును నేను. నా రాజ్యం వేరు, నా రాజరికం వేరు, నా లెక్క వేరు, నా పద్ధతి వేరు, అంత సరికొత్తగా ఉంటుంది అని చెప్పకనే చెప్పాడు. అది యేసుక్రీస్తు ప్రభువారి రాజ్యం. ఆయన ఆయన రాజుగా ఆయన అవతారం అది, అంటే ఆయన కనబడే విధానం అది. అయితే ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ ఒక విషయం మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు కొంతమంది శిష్యులను ఎన్నుకున్నారు. అంటే ఆ రాజుతో పాటు కొంత సైన్యం కావాలి ఆయనకి. ఆ రాజుకి ఏం కావాలి? కొంత సైన్యం కావాలి. ఆ సైన్యమే ఆయన ఎన్నుకున్నటువంటి శిష్యులు. యేసుక్రీస్తు ప్రభువారి సైన్యం, క్రీస్తు సైన్యం. అందుకే పౌలు కూడా ఏమంటాడు? క్రీస్తు సైనికుడు, క్రీస్తు సైనికుడు, క్రీస్తు సైన్యం. ఈ క్రీస్తు సైన్యం 12 మంది ఉన్నారండి. 12 మంది ఉంటే వీళ్ళ గొడవ ఎలా ఉండేదంటే, ఎప్పుడు కూడా ఎప్పుడు లోక సంబంధంగానే అర్థం చేసుకున్నారు. మన కత్తి మెసేజ్లో చాలా వరకు చెప్పేశాను, ఇప్పుడు కూడా కొన్ని రిఫరెన్స్లు చూపిస్తాను. ఇవి చూపించకపోతే మీరు ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళలేరు. ఈరోజు ఒక అరగంట లేట్ అయినా కానీ పూర్తిగా తినేసి వెళ్దాం. ఏందది వాక్యం? భోజనం రోజు తింటున్నాం కదా, వాక్యం వింటలేదు రోజు అనొచ్చు మీరు. ఈ సబ్జెక్ట్ వినలేదు కదా, రైట్. మత్తయి సువార్త 20 అధ్యాయం 20 వచనం నుంచి చూడండి, రాసుకోవాలి. చాలా రిఫరెన్సెస్ ఉంటాయి,
మత్తయి వార్త 20వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగను. అందుకే నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడేమో నీ కుడి వైపున ఒకడేమో నీ ఎడమ వైపున కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరు ఏం అడుగుచున్నారో అది మీకు తెలీదు, మీకు నిజానికి తెలియదు, ఏం తెలీదు. మీరు కూడా లెక్కలేసుకొచ్చేసారు బాహ్య సంబంధమైన లెక్కలు. రాజు వచ్చాడనగానే త్వరలో ఇజ్రాయేల్లో ఒక రాజ్యం స్థాపించబడబోతుంది. ఈ యెరూషలేము దేవాలయం పక్కన దావీదు గారి సియోను కోట ఉంది, ఇప్పటికే ఉంది సియోను కోట. ఆ సియోను కోటలోనే దావీదు గారు పరిపాలన చేసేవారు. ఆ కోటలో కూర్చొని ఇప్పుడు ఆ కోటలో పాగా వేసి దమ్మున్న మొనగాడు వచ్చాడు, దమ్మున్న మగాడు వచ్చాడు. త్వరలోనే రోమా సామ్రాజ్య పతనం జరగబోతోంది. ఈ యేసుక్రీస్తు రాజు కాబోతున్నాడు. మరలా రాజ్య స్థాపన యూదులకు జరగబోతోంది. ఎన్నాళ్ళు అనవసరంగా బానిసత్వంలోకి వెళ్ళిపోయాం, ఎన్నాళ్ళు బానిసత్వం బబులోనీయులు చెరకెళ్ళాం, అక్కడి నుంచి మాదీయులు చెరకెళ్ళాం, అక్కడి నుంచి పారసీకుల చెరకెళ్ళాం, అక్కడి నుంచి గ్రీకుల చెరకెళ్ళాం, అక్కడి నుంచి ఇలా వచ్చి తిరిగి వచ్చి ఎవరి చెరలో పడ్డాం, రోమీయుల చెరలో పడ్డాం. ఇప్పుడు మనల్ని ఎవరు పరిపాలన చేస్తున్నారు, రోమీయులు పరిపాలన చేస్తున్నారు. రాజు అయితే వస్తాడని పాత నిబంధనలో ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. ఇదిగో ఈయనే రాజు, నమ్మొచ్చు. ఎలా నమ్మొచ్చు, ఎందుకంటే ఈయన దగ్గర అద్భుత శక్తులు ఉన్నాయి, ఈయన దగ్గర మహాశక్తులు ఉన్నాయి. ఈయన అవసరమైతే చాలామందికి అన్నం పెట్టగలడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇస్తే వాటిని 12 గంపలు ఇస్తేలా చేయగలడు, అందరూ తిన్నాక మిగిలేలాగా. చచ్చిపోయినోళ్ళు కూడా బతికిస్తుంటాడు. కాళ్ళు లేనోడికి కాళ్ళు ఇస్తాడు, కళ్ళు లేనోడికి కళ్ళు ఇస్తాడు, మోగోడితో మాట్లాడింపజేస్తాడు, చెవిటోడికి చెవులు ఇస్తాడు, రక్తస్రావ రోగాన్ని కూడా తగ్గించేస్తాడు. 18 ఏళ్ళ నుంచి బలహీనపడిపోయినటువంటి నడుము వంగిపోయినటువంటి ఆమెను వెంటనే సెట్ చేసేస్తాడు. ఈయన దగ్గర లేదంటే ఏమీ లేదు, అన్ని ప్యాకేజీలు ఉన్నాయి ఈయన దగ్గర, ఆల్ ప్యాకేజెస్ ఈయన దగ్గర ఉన్నాయి. సో ఈయన సమర్థుడే అని వీళ్ళకి నమ్మకం కలిగింది. అంత మాత్రమే కాదు, బాణలు నింపండి, 6 రాతి బాణలు నింపితే ఆ బాణల్లో ఏం పోసాడు, నీళ్ళన్నీ పోసేస్తే నీళ్ళని ఏం చేసాడు, ఇలాంటివి ఎన్నో, 1 2 కొన్ని 100 చేసి పడేశాడు ఆయన. ఆ నమ్మకం ఒకటి ఉంది వీళ్ళకి, కాబట్టి ఆ నమ్మకంతో బాబు నువ్వు రాజు అయిన తర్వాత, నువ్వు రాజ్యాన్ని స్థాపించిన తర్వాత నువ్వు మంచి బట్టలు వేసుకొని నెత్తి మీద కిరీటం పెట్టుకుని చేతిలో రాజదండం పట్టుకొని, రాజదండం వేలికి రాజముద్రిక ఉంగరం పెట్టుకొని మంచి రాజులు చెప్పులు వేసుకుని రాజపీఠం మీద కాలేసి పట్టు వస్త్రాలతో దగదగ మెరిసిపోతూ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఈ పక్కన సింహాసనం ఆ పక్కన సింహాసనం 2 చిన్న సింహాసనాలు ఉంటాయి కదా, అందులో అది నా పెద్ద కొడుక్కి ఇచ్చాయి, ఇదేమో నా చిన్న కొడుక్కి ఇచ్చాయి. మీరేమడుగుతున్నారు, మీకు ఏమైనా అర్థమవుతుందా అన్నట్టు. నేను తాగుతున్న గిన్నెలోది మీరు తాగలరా, నేను పొందుచున్న బాప్తిస్మం మీరు పొందగలరా అని అడిగితే అది నా చేతిలో లేదురా నాయన, నా వశంలో లేదు, నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడిందో వారికి దొరుకుతాయి. వీళ్ళకి అర్థం కాలేదు. వీళ్ళేమో బాహ్య సంబంధమైన ఆలోచనలతో ఉన్నారండి, బాహ్య సంబంధమైన ఆలోచన. ఈ బాహ్య సంబంధమైన ఆలోచన ఆత్మజ్ఞానం వైపుకు నడవనివ్వదండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చాలామంది ఉన్నాం, మనం ఎక్కువ క్రైస్తవ్యులు ఎక్కువ వింటాడు కానీ లోపలికి వెళ్ళడండి. మనం అంతా కూడా వినేవాళ్ళమే తప్ప ఎక్కువ శాతం లోపలికి అడుగు పెట్టరు మన వాళ్ళు, పైపైనే. అందుకే పౌలు గారు కూడా మీరు సంగతులను పైపైనే చూస్తారు, వాటిని ఆచరించరు, లోపలికి వెళ్ళరు, జస్ట్ అలా పైపైన చూస్తారు అంతే. ఒక మంచి సబ్జెక్ట్ చెప్పామనుకోండి, రాత్రి అన్నయ్య ఎదరగొట్టేశాడురా అని చెప్పుకుంటారు, భలే చెప్పాడురా, మంచి మంచి పాయింట్లురా, ఏం టాపిక్లు మాట్లాడాడురా సెమినార్లో అనుకుంటారు. అలా అనుకుని నాకు మార్కులేసి వెళ్ళిపోతారు. సెమినార్లో జరిగేది ఏంటో తెలుసా, ఎవరెవరు వచ్చారు సేవకులు, ఏమేమి వాక్యాలు చెప్పారు, ఎవరికి 1st ప్లేసు, ఎవరికి 2nd ప్లేసు, ఎవరికి 3rd ప్లేసు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే చెప్పబడిన వాక్యాలన్నీ వినేసి బోధకులకి ఏమేస్తారు, ఇల్లు మార్కులు వేస్తారు. అది ఎందుకు మనకి, ఎవరి సామర్థ్యం వారిది, ఎవరి తలాంతులు వారివి, ఎవరిని దేవుడు ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు. మార్కులు వేయడం మంచి పద్ధతి కాదు. మనం విన్నదాన్ని గ్రహించాలి, గ్రహించిన దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవాలి, బాహ్యంగా ఆలోచించకూడదు.
లోపలికి ఆత్మ సంబంధంగా ఆలోచించాలి. చాలా మంది బాహ్యంగా ఆలోచించేవారు. ఇదిగో ఇలాగా పోన అక్కడతో ఆగారా, వీళ్ళకి ఇంకో జబ్బు కూడా ఉంది. వీళ్ళకి ఇంకో జబ్బు ఏంటంటే అదే మత్తయి సువార్తలో 20:24 నుంచి చూడండి. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోప్పడిపోయారట. కోపం వచ్చేసింది. ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఆ సీటు నువ్వు, ఈ సీటు నువ్వు తీసేసుకుంటే మేము పని పాట లేకున్నాం ఇక్కడ? ఇటు ఒకే కుటుంబంలో ఇద్దరికి 2 పదవులు ఇస్తారా? నువ్వు హోమ్ తీసుకుంటే అదే వాళ్ళకేమో ఇంకోటి ఏదో ఫైనాన్స్ మినిస్టర్ ఏదో ఇవ్వాలి మరి, లేకపోతే ఇంకోటికేమో ఇంకోటి ఏదైనా రైల్వే శాఖో, గనుల శాఖో, ఆరోగ్య శాఖో, మాతా శిశు సంక్షేమ శాఖో, ఏదో శాఖ అన్నీ నువ్వే తీసేసుకుంటావు ఇంకా? ఇది ఏమ్మ జీబిదే కుమారుల తల్లి, ఆవిడ పేరు తెలదు మనకి, ఏదైతే అది వచ్చావు బాగానే వచ్చావు. ఇక్కడ ఇద్దరు కోరికలకి 2 పోస్టులు అట్టుకుపోదామనే ఇక్కడ మేము వల్ల విడిచిపెట్టి వెంబడిస్తున్నాం, మనుషులు పెట్టి జాలర్లుగా చేస్తాడన్నాడు. మాకు అర్థమైంది ఆయన రాజని, మా పదవులు మాకు ఉండొద్దా ఏంది అని 10 మందికి పెచ్చ కోపం వచ్చేసిందట. పెచ్చ కోపం. వీళ్ళ ఆత్మ సంబంధులే, శరీర సంబంధులు అప్పటికి పెచ్చ కోపం. ఇక్కడ కూడా పెద్ద ఇష్యూ ఏం ఒక్కర్లా, 2 లైన్లు నడిపి, ఒక లైన్లో చికెన్ వేసి, ఒక లైన్లో వంకాయ వేసేయండి, తేలిపోద్ది అంతే, కాసేపట్లో తేలిపోద్ది. ఒక లైన్లో చికెన్ వేయండి, వంకాయ వేయండి. ఇక్కడ వాలంటీర్లు ఉంటారు, మా వాలంటీర్లు ఒక 20 మంది 30 మంది ఉన్నారనుకోండి, ఆ 20 మందిలో 10 మంది చికెన్ తినేసి 20 మందికి వంకాయ కూర తెయబెట్టారనుకోండి, ఇళ్ళ కొట్టు చచ్చిపోతారు. ఎవడోడు ఉంటాడు ఒకడు, అందరూ మంచి వాళ్ళు ఉంటారు కదా, మీలో కూడా ఎవడొకడు ఉంటాడు. చిచి, ఈ సెమినార్కి ఎప్పుడు రాకూడదండి, అయినోళ్ళు కాకుల్లో కానోళ్ళు కంచాల్లో పెట్టారు, మాకేమో చికెన్ వేసారు, వీళ్ళకేమో వంకాయ వేసారు. చూసారా ఎక్కడ దాకా వెళ్ళాం మనం? లోతుకి వెళ్ళిపోయామా? పై పైనే అక్కడక్కడ తిరుగుతుంటాం, శవాల మీద కాకులు తిరిగినట్టు, గద్దలు తిరిగినట్టు, పై పైనే. వీళ్ళందరూ పై పైనే కోపం వచ్చేసిందట వాళ్ళకి. కనుక తన యొద్దకు వారిని పిలిచి, అరే బాబు మీకు అసలు విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి, నాకు అర్థమైపోయింది మీ మెంటాలిటీ ఏంటో, మీరు ఎలా ఆలోచిస్తున్నారో, మీరు దేనికోసం కొట్టుకు చచ్చిపోతున్నారో, మీరు దేనికోసం నా చుట్టూ తిరుగుతున్నారో, మీరు దేనికోసం నన్ను వెంబడిస్తున్నారో నాకు అర్థమైంది, రండి ఆయన మీకు నేర్పిస్తానని చెప్పి ఆయన అన్నాడు. అన్యజనులు అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు. అన్యజనుల్లో అధికారులట వారి మీద ఏం చేస్తారట? ప్రభుత్వం చేస్తారట. నేటికి నేడు ఎలా ఉందో నాడు అలాగే ఉందండి, మారలేదు ఇది. ఈ విధానం అయితే అది ఇది ఒకటే. తర్వాత, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను, మీలో అలా ఉండకూడదు అన్నాడంటే. మీలో అలా ఉండకూడదు. కూడదు, కూడదా? కూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండాలి. కుదురుద్దా ఇది? కుదురుద్దా? గొప్పవాడు పరిచారకుడై ఉండటం సాధ్యమా? సాధ్యమండి. ఎప్పుడైనా చూసామా? ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా వచ్చి మన వీధులు తుడవడం చూసామా? ఫోటోలకు పూజలు ఇవ్వడం చూస్తాం. ఎంపీ గారు ఎప్పుడైనా వచ్చి మనం మన మన దొడ్లు ఊడవడం చూసామా? ఫోటోలకు పూజలు ఇవ్వడం చూస్తాం. అక్కడ కూడా ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యే, మళ్ళీ క్రింద కొన్ని పోస్టులు, ఆ క్రింద కొన్ని పోస్టులు, చివర పోస్టు వీళ్ళందరికీ పరిచారం చేసే పోస్టు, అంతేనండి, అదే కనబడుతుంది. ఇది దేవుని రాజ్యం. మరి దేవుని రాజ్యంలో ఎలా ఉంటుందట? మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు ఏమై ఉండాలట? పరిచారకుడై ఉండాలి, దాసుడై ఉండాలన్నాడండి. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు ఏమై ఉండాలి? దాసుడై ఉండాలి. ఈతను ముఖ్యమైన వ్యక్తి అండి సంఘంలో అన్నారంటే ఆడు దాసుడై ఉండాలట. కానీ ఈరోజు సంఘాల్లో ముఖ్యమైన వ్యక్తి అంటే ఏ పని చేయలేనివాడు ముఖ్యమైన వ్యక్తి, మరి అంతేనా? ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయి చెప్పండి.
ఏ పని ఎవరైతే చేయకుండా అలా కూసుని ఉన్నారో వాళ్ళే ఈ రోజుల్లో ఎవరు ముఖ్యమైన వ్యక్తులు. పనిచేసేవాడు ఎవరు మళ్ళీ ఇక్కడ? మళ్ళీ దాసుడు. క్రీస్తు రాజ్యం అలాంటిది కాదు. క్రీస్తు రాజ్యం అలాంటిది కాదు. మీరు ఊహించుకున్నట్టుగా నా దగ్గర ఉండవరా బిడ్డ అన్నాడు. మీరు చాలా ఊహించుకుంటున్నారు. మీరు ఊహించుకున్నట్టుగా ఇక్కడ ఏమీ జరగవు. ఇక్కడ ఉండదు. నేను ఆ టైపు రాజుని కాదు. మీకు ఆ టైపు పదవులు ఉండవు. మీరు అది చూసి వచ్చినట్టున్నారు నా దగ్గరికి. మీ మమ్మీని తీసుకొచ్చారు మళ్ళీ రికమెండేషన్కి. ఆవిడొచ్చేమో కుడి పక్కది ఎడం పక్కదే నాకు ఖర్చు పేసేస్తానంటుంది. ఇక్కడ ఉండవరా నాయన. మీకు అర్థం కాలేదు. మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండాలి. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండాలి. ఎందుకంటే ఇది భూ సంబంధమైన రాజ్యం కాదు. ఎప్పుడు చూడండి వాళ్ళ జీవితాల్లో గొడవలు గొడవలు గొడవలు. ఎవడు గొప్ప ఎవడు గొప్ప ఎవడు గొప్ప అని తర్కం పుడుతోంది వాళ్ళ మధ్యలో. తర్కం ఎప్పుడు చూసినా అదే తర్కం పుట్టేదండి. అదే తర్కం. మత్తయి సువార్త 18:1 చూడండి. మత్తయి సువార్త 18:1 ఆ కాలమున శిష్యులు వేసినందుకు వచ్చి, సర్లే కాని ప్రభువా నువ్వు రాజ్యం స్థాపిస్తున్నావు కదా, ఆ రాజ్యంలో పరలోక రాజ్యంలో నీ రాజ్యంలో. పరలోక రాజ్యం అంటే నీ రాజ్యం. నీ రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన ఎందుకు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లన్ను, మీరిప్పుడు మారి బిడ్డల్లాగా అయిపోతే, మీరిప్పుడు మారి బిడ్డలా అయిపోతే కానీ పరలోక రాజ్యంలోనికి ఎంటర్ అవ్వలేరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కాగా ఈ బిడ్డవలే తనను తాను ఎవడు తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అన్నాడు. ఎక్కడ చూసినా ప్రభువా గొప్పోడు ఎవడు ప్రభువా అంటే 100 ఎద్దుల్ని ఒక్క గుద్దుతో చంపేసినాడు గొప్పోడని కానీ, ఎక్కడో ఆకాశంలో కట్టిన కొండలో ఉన్నటువంటి చేపని ఇక్కడ నుంచి బాణంతో కొట్టేవాడు గొప్పోడని కానీ, లేకపోతే ఎక్కడో ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న టార్గెట్ని ఇక్కడ నుంచి షూట్ చేసే షూటర్ గొప్పోడని కానీ, లేదా 100 మందిని ఒక్క చేత్తో చంపేసే మగాడు గొప్పోడని కానీ, లేదా 200 కేజీలు బరువు అవలేలగా ఎత్తి పడేసే దమ్మున్నోడు గొప్పోడని కానీ ఎక్కడ చెప్పలేదండి. మరి ఎవడు గొప్పోడట? ఎవడు ఎక్కువ పరిచారం చేస్తే ఆడు గొప్పోడు. ఎవడు ఎక్కువ దాసుడిగా ఉంటే ఆడు గొప్పోడు. ఆడికి ఎక్కువ మార్కులు. ఎవడు ఎక్కువ పరిచారం చేస్తే వాడికి ఎక్కువ మార్కులు. ఎవడు ఎక్కువ దాసుడుగా ఉంటే వాడికి ఎక్కువ మార్కులు. ఎవడు ఎక్కువ తగ్గించుకుంటే వాడికి ఎక్కువ మార్కులు దేవుడి దగ్గర. ఎవడు ఎక్కువ తగ్గించుకుంటే వాడికి ఎక్కువ మార్కులు. గుర్తుపెట్టుకోండి, ఇది వాళ్ళకి చెప్పాడు. వాళ్ళకి అర్థం అవట్లేదండి. వాళ్ళకి మళ్ళీ 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 ఇది రిపీట్ అయ్యేది. చూడండి మార్క్స్ వార్త 9:9. మార్క్స్ వార్త 9:9 ఒకసారి చూద్దాం. మార్క్స్ వార్త 9:33. మార్క్స్ వార్త 9:33 థ్యాంక్ యూ చదవండి. అంతటి వారి కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమును ఒకరితో ఒకడు వాదించుకున్నారట. మార్గంలో కపెర్నహూమ్కి వెళ్ళే మార్గంలో వాదం దేనికోసమట? ఎవడు గొప్పోడు ఎవడు గొప్పోడు, నువ్వా నేనా నువ్వా నేనా, 100 కేజీలు బరువు ఎవడెత్తే ఆడు గొప్పోడు, ఆ చిట్టు ఎవడ దిక్కి దిగేస్తే ఆడు గొప్పోడు, జిమ్లో ఎవడు బాగా కండలు పెంచితే ఆడు గొప్పోడు, ఎవడు ఎక్కువ ఎత్తి ఎగరగలిగితే ఆడు గొప్పోడు, ఎవడు ఎక్కువసేపు ముక్కు మూసుకుని ఉండగలిగితే వాడు గొప్పోడు, ఎవడు ఎక్కువ ఎత్తు నుంచి దూక్కగలిగితే వాడు గొప్పోడు. అంతేనండి. ఎవరండి గొప్ప? ఈరోజు లోకానికి ఎవరండి గొప్ప? సాహసాలు చేసేవాడు గొప్పోడండి. సాహసం చేయరా డెంబక అన్నట్టు. ఎవడు సాహసాలు చేస్తున్నాడో వాడు గొప్పోడు లోకానికి. వీళ్ళు కూడా వాదం పుట్టిందట. ఎవడు గొప్ప ఎవడు గొప్ప ఎవడు గొప్ప అని వాదం పుడితే అప్పుడు ఆయన అన్నాడట, ఆయన ఇంట్లోకి వచ్చినప్పుడు వచ్చే దారిలో నా వెనకాలండి, మీరు దేని గురించి వాదించుకున్నారు అని వారిని అడుగగా వాళ్ళు ఎవ్వరు మాట్లాడలేదట. ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడితే తిడతాడని వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రభుకి వినబడదలే,
ముందు మనం మనం తేల్చుకుందాం, ఇందులో ఎవడు దమ్మున్నాడో ఎవడు గొప్పోడో మనం తేల్చుకుందామని వీళ్ళు వీళ్ళు మాడుకుంటున్నారు ఇక్కడ. అప్పుడు అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనా ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలనుకుంటుంటే, ఎవడైనా మొదటి వాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటివాడు అందరికీ పరిచారకుడై ఉండాలి. నువ్వు ఒక ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నావంటే నా దృష్టిలో ఆ ఫస్ట్ ప్లేస్ ఏదంటే లాస్ట్లో ఎవడైతే కూర్చొని అందరికీ పరిచర్య చేస్తుంటాడో వాడే ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టు. వాడు నా దృష్టిలో గొప్పోడు. ఎవడు గొప్పోడు అన్న ప్రశ్న వస్తే ఎవడు అందరికీ పరిచారకుడై ఉంటాడో మొదటి వాడుగా ఉండాలనుకునేవాడు వాడందరిలో కడపటి వాడు అందరికీ పరిచారకుడై ఉండాలని చెప్పి అందరికీ పరిచర్య చేయాలి. అందరికీ వడ్డించి లాస్ట్ నువ్వు తినాలి. మనకు కుదురుద్దా? అది మధ్యాహ్నం చికెన్ అయిపోయింది, బిర్యానీ కూడా అయిపోయింది. ఒకవేళ మనం అందరికి వడ్డించి లాస్ట్ తిన్నాం అనుకోండి, మనకి ఏం మిగులుతుంది? తెల్లన్నం సాంబారు. మనసు ఒప్పుకుంటుందా? మనసు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదండి. సరేలేరా, ఇప్పుడు అదేమో చెప్పక్కర్లేదు, వచ్చి ఈడొకడో మన మనసు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదండి. సో అంటే ఇక్కడ ప్రభు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, మీరు ఎవరైతే గొప్ప స్థితిలో ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ఎక్కడ ఉండాలంటే లాస్ట్లో ఉండాలి. మీరు ఎవరైతే ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ఎక్కడ ఉండాలంటే ఎండింగ్లో నిలబడాలి. ఫస్ట్లో నిలబడకూడదు, చివరికి వెళ్ళి నిలబడాలి. ఆ స్థాయికి మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, నన్ను మించినోళ్ళేడంటే నన్ను మించినోళ్ళేడు, నన్ను మించినోళ్ళేడంటే నన్ను మించినోళ్ళేడు అనే స్థాయికి వీళ్ళందరూ ఏమైపోయారంటే దిగిపోయారండి. అలాంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ సైన్యాన్ని చూస్తేనేమో ఆల్రెడీ ఏర్పాటు చేసేసారు, మార్చడానికి లేదు, టైం దగ్గరికి వచ్చేసింది, వీళ్ళే సైన్యం. ఇంకా ఆయన ఏ రాజ్యం అయితే కట్టాలనుకున్నారో ఆ రాజ్యం ఎవరి ద్వారా కట్టాలి? నీవు పేతురువు, నీవు పేతురువు, ఈ బండ మీద సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ జాలవు, నిలువ నేరవు. మీ అందరూ కూడా ఇశ్రాయేల్ 12 గోత్రముల మీద 12 సింహాసనముల మీద ఆసీనులై వారిని ఏలుదురు. మీరైనా సైన్యం, తీరా చూస్తే సైన్యం, కానీ వాళ్ళలో ఎవరి భావాలు లేవు? ఎవరి భావాలు లేవు? యేసుక్రీస్తు ప్రభు వారి భావాలు వాళ్ళలో లేవు. యేసుక్రీస్తు ప్రభు వారి భావజాలం వాళ్ళలో లేదు. ఆయనకున్న ఆలోచన విధానం వీళ్ళకి లేదు. ఆయన రాజే, సరికొత్త రాజు, ఈ లోక సంబంధమైన రాజు కాదు, ఆత్మ సంబంధమైన రాజు. కానీ వీళ్ళ భావజాలం అంతా లోక సంబంధంగానే ఉంది, వీళ్ళ ఆలోచన విధానం అంతా లోక సంబంధంగానే ఉంది, వీళ్ళ ఉద్దేశాలన్నీ ఎలా ఉన్నాయంటే లోక సంబంధంగానే ఉన్నాయి. ఏమండి? అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి ముందు ఒక పెద్ద పరీక్ష. అరే నా శిష్యులు, నా సైన్యం, ఇప్పుడు నా సైన్యాన్ని ఏం చేయాలి? బలపరచాలి. నా సైన్యాన్ని ఏం చేయాలంటే స్థిరపరచాలి. రాజు ఎప్పుడు సైన్యానికి ముందు నడవాలి, వెనక నడవకూడదు. సామెతల గ్రంథంలో ఉంటుంది, టీవీగా సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. టీవీగా అట, టీవీగా సైన్యానికి ముందు నడుస్తున్న రాజు యేసుక్రీస్తు ప్రభు వారు, రాజు నాయకుడు. ఇప్పుడు వీళ్ళందరినీ ఏం చేయాలంటే బలపరచాలి. ఎలా బలపరచాలి? ఎలా బలపరచాలి? వాళ్ళ భావజాలాన్ని తప్పు అని నిరూపించి వాళ్ళకి ఇదిరా సరైన విధానం అని నేర్పించాలి, ఇది సరైన విధానం అని నేర్పించాలి. అలా నేర్పించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు కంకణం కట్టుకున్నారు. ప్రియులారా, మీకు ఒక విషయం చెప్తాను. లాస్ట్ నైట్, ది లాస్ట్ సప్పర్, ది లాస్ట్ సప్పర్, ఎండ్ ఆఫ్ ద డే. దేనికి ఎండ్ ఆఫ్ ద డే? ఆయన లైఫ్లో అదే లాస్ట్ అండ్ ఫైనల్ నైట్. లాస్ట్ అండ్ ఫైనల్ నైట్ ఎవరి జీవితంలో?
యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో. అప్పటి వరకు కథ నడుస్తూ వచ్చింది, ఇలాగే వచ్చిందండి. ఇంకా ఇంతే, శిష్యులు ఎవ్వరు మారలేదండి, అలాగే ఉన్నారు. ఇంకా ఆయన చెప్పినా ఎంత చెప్పినా ఎంత చెప్పినా ఇంకా అదే పద్ధతి, అదే పంద, అదే మార్క్స్ వార్త 10వ అధ్యాయం 35లో కూడా మనకు కనబడుతుంది చూడండి. అదే మార్క్స్ వార్త 10వ అధ్యాయం 35, జబదే కుమారులని యాకోబు యోహాను ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా మేము అడుగుందెల్లను మాకు చేయగూరు అని చెప్పగా, ఏం కావాలరా నాయన అని అడిగితే, కుడి వైపున ఒకడో ఏడం వైపున ఒకడో. చూడండి 41, అదే సందర్భం ఇక్కడ రాశాడు. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహాను మీద కోప్పడసాగిరి. వారిని పిలిచి తన ఎదుకిట్లెన్ను, అన్యజనుల అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిని ఎడలవాడు మీకు పరిచారము చేయువాడై ఉండాలి. మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిని ఎడలవాడు అందరికీ దాసుడై ఉండాలి. ఈవెన్ మనుష్య కుమారుడు కూడా పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయ దన్నముగా తన ప్రాణాన్నే ధారపోయడానికి వచ్చాడు. ప్రాణమే ఇవ్వడానికి వచ్చాడు, ప్రాణమే ఇవ్వడానికి వచ్చాడు, ప్రాణాన్నే ధారపోయడానికి వచ్చాడు. ఇలా ఉండాలి మీరు. మీకు ఓకేనా? మీకు ఓకేనా? అలాగే అర్థం అవట్లా. ఇలా ఉండాలి మీరు. అప్పుడే మీరు టాప్ ప్లేస్లో ఉన్నట్టు, అప్పుడే మీరు నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నట్టు. ఎవడు ఎక్కువ దాసుడుగా ఉంటే వాడు నెంబర్ వన్, ఎవడు ఎక్కువ పరిచారం చేస్తే వాడు నెంబర్ వన్, ఎవడు ఎక్కువ తగ్గించుకుంటే వాడు నెంబర్ వన్. ఇక్కడ 100 పనులు ఉన్నాయనుకోండి, 100వ పని చీప్ అనుకోండి, 1వ పని ఏమో సూపరు, 100వ పని ఏంటి బాగా చీప్. ఆ 100వ పని, ఆ చీపు పని ఏదైతే ఉందో, ఆ చీపు పనికి ఎవడైతే దిగిపోతాడో వాడు నెంబర్ వన్. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి బోధ. రాజుగా ఆయన సరికొత్త విధానం, రాజుగా ఆయన సరికొత్త విధానం. ప్రియులారా, యూదుల్లో కొన్ని ఆచారాలు ఉండేవి. ఆ ఆచారాల్లో భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలని చదువుకున్నాం ఇందాక మనం, చేతులు కడుక్కోవాలి, ఇంకా కాళ్ళు కడుక్కోవాలి, ఇంకా నీళ్లు చల్లుకోవాలి, వీలైతే స్నానాలు కూడా చేయాలి. మరి ఇవి చేయటానికి యూదుల్లో దాసులు ఉండేవారు. ఆ దాసులు ఏం చేసేవారంటే యజమాని యొక్క కాళ్ళు కడిగేవారు. యజమాని కాళ్ళు కడిగితే యజమాని ఏం చేసేవాడు? భోజనం చేసేవాడు. యూదుల్లోనే కాదు, మన భారతీయ సంప్రదాయంలో కూడా దాసులతో అలాంటి పనులు చేయించుకునేవారు. ఎలా అంటే, యజమాని వచ్చి ఇలా నిలబడతాడు, ఇలాగా యజమాని వచ్చి ఇలా నిలబడతాడు, లేకపోతే కూర్చుంటాడు, పీట మీద కూర్చుంటాడు, ఇలాగా కూర్చుని కాళ్ళు అలా ముందు పెడతాడు. కాళ్ళు ముందు పెడితే దాసుడు వచ్చి అతని పళ్ళెం కింద పెట్టి, పళ్ళెంలో అతను కాళ్ళు పెట్టి శుభ్రంగా కడిగి తన తువ్వాలు మొలక చుట్టుకుని తుడిచేస్తాడు. అర్థమైందా? ప్రతి యజమానుడికి ఒక దాసుడు ఉండేవాడు యూదుల్లో. ఆ దాసులు వీళ్ళకి పరిచారం చేసేవారు. మీకు మాట చెప్పనా, ఇజ్రాయెల్లో నేటికి యూదులు ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పటికీ ఆ సంస్కృతిని కొనసాగిస్తున్నారు. ఒక్కోసారి మనసుకి ఎంత బాధగా ఉంటుందంటే, నాకు తెలిసిన అక్కలు, చెల్లెమ్మలు, తల్లులు చాలామంది అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏదైనా పరిచర్య అన్నా, ఏదైనా పని అన్నా, వాళ్ళ సంపాదనలో ఎంతో కొంత దేవుని పనికి వాడండి అని పంపుతుంటారు. అలా పంపించే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా? యూదుల్లో ఎవరో ఒక ముసలమ్మ ఉంటుంది, మంచం పడద్ది, వాళ్ళ మలం కూడా ఎత్తలేళ్ళు. నిజమండి, వాళ్ళు కడుక్కోరు, వీళ్ళే కడగాలి. వాళ్ళు వామిటింగ్ చేసుకుంటే వీళ్ళే శుభ్రం చేయాలి. వాళ్ళకి స్నానాలు చేయించాలి, బట్టలు మార్చాలి, అన్నీ తొడగాలి వాళ్ళకి. ఇలాంటి చాకరీలు చేసి 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 రూపాయి సంపాదించుకుంటారండి వాళ్ళు. పాపం తలుచుకున్నప్పుడు మనసుకు బాధగా అనిపిస్తుంది, అయ్యో పాపం ఎంత హీనంగా ఎంత దీనంగా బతుకుతున్నారు వీళ్ళు అనిపిస్తుంది. ఆ దీనమైన హీనమైన బ్రతుకులో కూడా ఏదో విధంగా పరిచర్య చేయాలన్న ఆశతో బతుకుతుంటారు వాళ్ళు. యూదులు ఎప్పుడంతే, భోజనం చేయాలంటే దాసుడు చేంజ్ చేయాలి, వాళ్ళకి కాళ్ళు కడగాలి. ఈ ఆచారం వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది. కాళ్ళు కడుక్కుంటే తప్ప భోజనాలు చేయరు. కొన్ని వచనాలు మీకు చూపిస్తానండి.
కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. కాలు కడుక్కోవాలి, భోజనాలు చేయడానికి కాలు కడుక్కోవాలన్న సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడ్డాయో కొన్ని చూద్దామండి. ఆదికాండం 18:4 ఒకసారి చూద్దాం. అంటే అప్పటి నుంచి ఎలా ఉందో ఈ ఆచారాల పునాది ఎక్కడి నుంచి పడిందో చూద్దాం. ఇది ఇది మమ్రే దగ్గర ఉన్న సింధూరవనంలో పాలస్తీనాలో జరిగినటువంటి సంఘటన. మమ్రే దగ్గర సింధూరవనం పాలస్తీనాలో జరిగినటువంటి సంఘటన. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. చూసారా, భోజనం చేయడానికి అబ్రహాం గారు ఏమని అడుగుతున్నారు? ఆయన ఇంటికి వచ్చిన వాళ్ళని ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడున్నారట. రెండవ వచనంలో ఉంది, ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. వారిని చూచి అన్నాడట, కొంచెం నీళ్లు తెప్పిస్తాను, మీరేం చేయాలి? కాళ్ళు కడుక్కోండి అన్నాడట. అంటే భోజనానికి ముందు వాళ్ళు ఏం చేయాలి? కాళ్ళు కడుక్కోండి. నీళ్లు తెప్పిస్తాను, ఎవరు తెస్తారు? అబ్రహాము గారి దగ్గర చాలామంది దాసులు ఉండేవారు, ఆ దాసులు తెస్తారు. వీళ్ళు కాళ్ళు పైన పెట్టుకుని పక్కన పెట్టుకుని పీట మీద కూర్చుంటే వెనక నుంచి వాళ్ళ కాళ్ళు కడిగేస్తారు. ముఖం కూడా ఎదురుగా చూడకూడదు. దాసుడు ఎప్పుడు నేరుగా యజమాని ముఖాన్ని చూడకూడదు. ముఖం దించుకొని కాళ్ళు కడిగేసి ముఖం వెనక తిప్పుకొని వెళ్ళిపోవాలి. ఇలాంటి ఎన్నో ఆచారాలు ఉండేవి వాళ్ళకి. ఏమండి, తర్వాత మరో మాట చూద్దాం. ఇది యూదుల్లో చాలా హీనమైన పోస్ట్ అండి. కాళ్ళు గడగడం అనేది చాలా చాలా హీనమైన పోస్టు, చాలా హీనమైన పోస్టు. అంటే ఒకటి నుంచి 100 పోస్టులు ఉన్నాయనుకుంటే ఒకటోటిది గొప్ప పోస్ట్ అయితే 100 పోస్ట్ ఏది? ఈ కాళ్ళు గడిగే పోస్టే. 100 పోస్ట్ ఈ కాళ్ళు గడిగే పోస్టు. చాలామందికి బైబిల్ సబ్జెక్టులు తెలియక ఆచారాలని మొదలెట్టేశారు. ఆచారం కాదండి, దీని వెనక చాలా కథ ఉంది. అదంతా నేర్చుకోవాలంటే బైబిల్ లోతుల్లోకి వెళ్ళాలి. అదే పరిశోధన అంటే. పైపైన చదివితే బైబిల్ ఏమర్థం అవుతుందండి మనకి? పైపైన చదివితే బైబిల్లో ఏముందో ఎప్పటికీ అర్థం అవదు. మనసు పెట్టి లోతుల్లోనికి వెళ్ళి అందులో ఉన్న భావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. దానికి ఆత్మ సహాయం కావాలి. అలాంటి అద్భుతమైన టాపిక్సే మీరు వింటున్నారు ఈ సెమినార్లో. చూద్దాం, మరో మాట చూద్దాం. అదే ఆదికాండం 24వ అధ్యాయం. అదే ఆదికాండం 24వ అధ్యాయం 32వ వచనం. అదే ఆదికాండం 24వ అధ్యాయం 32వ వచనం. ఆ మనుషుడింటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెలకు అంతలు విప్పి ఒంటెలకు గడ్డి మేతయు కాళ్ళు కొడుకుకొనుటకు అతనికి అతనితో కూడా ఉన్న వారికి నీళ్ళిచ్చి అతనికి భోజనము పెట్టించెను గాని. చూసారా, కాళ్ళు కడుక్కోవడానికి లాభాన్ని ఏమి ఇప్పించారట? నీళ్ళు. మనం మన వైపు కూడా ఉండేవా సంప్రదాయాలు. ఇంటికి రాగానే భోజనం చేయాలంటే ఏం కడుక్కోమంటారు? కాళ్ళు కడుక్కొని రండి లోపలికి, భోజనం చేసేయండి, కాళ్ళు కడుక్కోండి. మరి నా చిన్నతనంలో ఎక్కువ మంది అనేవారు. ఈ మధ్య ఇంకా అంతా మారిపోయింది కదండి ట్రెండ్. కాళ్ళు కడుక్కోవటలు ఉంటున్నాయో ఉండవు మరి నాకు తెలియదు, కానీ మొత్తం మీద మన చిన్నప్పుడు కూడా ఉండేవి. కాళ్ళు కడుక్కోండి, కాళ్ళు కడుక్కొని లోపలికి రండి. బ్యాక్టీరియా గురించి అది. కానీ అక్కడ అలా కాదు, దాసుడు కడుగుతాడు. కాళ్ళు అక్కడ పెడితే దాసుడు ఏం చేస్తాడు? కడుగుతాడు. మన ఇండియాలో కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి. అందులో భర్త పాదాలు ఎవరు కడగలట? భార్య కడగలట. మొన్న మధ్య ఎవరో ప్రవచనకర్త మాట్లాడుతూ భర్త చక్కగా స్నానము చేసి గోచి పిండితే, ఆ గోచిగుడ్డ బాత్రూంలో వదిలేసి వచ్చేస్తే నువ్వు వెళ్ళి ఆ గోచి పిండితే సకల పుణ్యాలు నీకు ప్రాప్తిస్తాయి అన్నాడు. గోచి కూడా పిండుకోలేవా నువ్వు? గోచి వదిలేసి వచ్చేయాలట. అక్కడ వదిలేసి వచ్చేస్తే ఆవిడ పిండాలట వెళ్ళి, అప్పుడు ఆవిడకి అంత పుణ్యం అట. ఆవిడకి నీకేమైనా పక్షపాతమో చెయ్యో కాలో లాగేస్తే పిండిందంటే ఒక అర్థం ఉంది. దున్నపోతులు బాగానే ఉన్నప్పుడు ఏం పిండితారు? కొంతమంది మగమహారాజుల్లో వ్యవహరిస్తుంటారు. అన్నీ తెచ్చి అప్పగించాలి వీళ్ళకి. అన్నీ పక్కనే నీళ్ళుంటాయి, ఆ గ్లాస్ ఎలా ఇవ్వు అంటాడు. పక్కనే తెచ్చుకోలేవా? ఈ పురుగులు ఒకటి నా ప్రాణానికి, తెచ్చుకోడు. తిన్న కంచం ఎంగిళ్ళు కూడా తీయడు. పందిపిల్ల నయ్యం కొంచెం మూత అటు ఇటైనా రాసుకుని పోద్ది. అస్సలు ఆ ఎంగిళ్ళు ఎలాగే ఉంటే ఆ తిండి ఎలాగే ఉంటుంది. ఆ చేయి కడిగేసుకుంటాడు, బాబా అనుకుంటాడు, పోతాడు అంతే. మురుకు మొన్న వాళ్ళలాగా అలా పోతాడు. ఇంకా
ఈవిడొచ్చి మొత్తం శుభ్రం చేసి ఈయన మూతి కడిగి ఈయనకి అన్ని కడిగి అన్ని శుభ్రం చేసి వెళ్తూ ఉంటుంది. మరీ బానిసల్లా చూస్తారు కొంతమంది భార్యల్ని, ఆ కాళ్ళు గడుగు, అవి గడుగు, ఇవి గడుగు, అవిదే ఇవిదే, ఆ పక్క పక్క నుండి తెచ్చుకోవచ్చు కదా అంటే అస్సలు తెచ్చుకోను, నువ్వుదే ఎవరికోసం తెస్తావు, నువ్వు నా బానిసవి అన్నట్టు. తప్పు కదండి, చాలా తప్పు. అలాంటి బానిసత్వపు పరిస్థితి భర్త పాదాలు ఏం చేయాలట, రోజు ఈవిడ ఓ పళ్ళు ఎండి పళ్ళని తెచ్చి అందులో కాళ్ళు పెట్టించి చక్కగా నీళ్లు పోసి, నేను షుగర్ పేషెంట్వా రోజు కాళ్ళు కడగడానికి, షుగర్ పేషెంట్ అయితే కడగాలి ఎందుకంటే పుళ్ళడు పోకుండా. షుగర్ వైద్యులు చెప్తారు వేళ్ళ మధ్యలో కూడా కడగండమ్మా, రోజు కడుక్కోమంటారు, రోజు కడుక్కోమంటారు షుగర్ పేషెంట్లని. సరే అలా చేయించుకుంటారు. అలాగే ఇక్కడ కూడా చాలా బాధాకరమైన పరిస్థితుల్లో దాసులు యజమానులకి సేవ చేస్తూ యజమానులు కాళ్ళు కడుక్కుంటూ ఉండేవారు. చాలా చిన్న పోస్టు, హీనాతిహీనమైన పోస్టు. ఏమంటే తర్వాత అదే ఆదికాండం 43 అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం, ఆదికాండంగా న్యాయాధిపతుల గ్రంథం 19 అధ్యాయం 21 వచనం, న్యాయాధిపతుల గ్రంథం 19 అధ్యాయం 21 వచనం చూడండి జాగ్రత్తగా. న్యాయాధిపతుల గ్రంథం 19 అధ్యాయం 21 వచనం, మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతని చేర్చుకుని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచను, అప్పుడు వారు కాళ్ళు కడుక్కుని అన్నపానములు పుచ్చుకొని రీ. అన్నపానాలు పుచ్చుకోవాలంటే ఏం చేయాలి వీళ్ళు? కాళ్ళు కడుక్కోవాలంటే ఎవరుండాలి? దాసుడు ఉండాలి. ఆ దాసుడు వీళ్ళ కాళ్ళు కడుగుతాడు. ఇది అత్యంత హీనమైన పోస్టు. నెక్స్ట్ సమూయేలు మొదటి గ్రంథం 25 అధ్యాయం 40 వచనం, సమూయేలు మొదటి గ్రంథం 25 అధ్యాయం 40 వచనం, దాసులు ఏం చేయాలి? సమూయేలు మొదటి గ్రంథం 25 అధ్యాయం 40 వచనం, దావీదు సేవకులు కర్మెలులోనున్న అబీగయీలునకు వచ్చి దావీదు మమ్మను పిలిచి నిన్ను పెళ్లి చేసుకున్నట్టుకై తోడుకుని రెండని పంపినగా ఆమె లేచి సాగిలపడి నా ఏలిన వాని చిత్తం, హీఈస్ మై కింగ్, నా ఏలిన వాని చిత్తం, నా ఏలిన వాని సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలిన వాని దాసురాలనగు నేను సిద్ధముగానున్నానని చెప్పి. ఎవరట ఈమె? నేను ఒక దాసురాల్ని. దాసురాలు ఏం చేయాలి? నా ఏలిన వాని సేవకుల కాళ్ళు కూడా కడగాలి. ఆ భావజాలంతో మాట్లాడుతుంది. ఎప్పుడు కూడా ఒక విషయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు సమయం, సందర్భం, కాలమాన పరిస్థితులు, ఆ కాలమాన పరిస్థితులను బట్టే వాళ్ళ నోటి వెంట మా జాలువారుతున్నటువంటి ఆ భాష, ఆ పదప్రయోగాలు ఉంటాయి. ఇక్కడ అబీగయీల్ ఏమంటుంది? నా ఏలిన వాని సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలిన వాని దాసురాలనకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పిందట. ఐఎమ్ రెడీ, ఐఎమ్ ఆల్వేజ్ రెడీ. ఎందుకు? దావీదు గారి దగ్గర ఉన్న సేవకుల కాళ్ళే ఈవిడికి కడగడానికి రెడీగా ఉంటే మరి దావీదు గారి కాళ్ళు, రాజు కాళ్ళు కడగడానికి, అమ్మో ఇంకెంత గొప్ప సేవకులు, ఇంకెంత గొప్ప దాసులు, ఇంకెంతమంది దాసులు ఉంటారో. రాజు ఎవరి కాళ్ళు కడగడు. రాజు కాళ్ళే ఏం చేయాలి? అందరు కడగాలి. దాసులు అందరు కడగాలి. రాజు ఎవరి కాళ్ళు కడగడు. రాజు ఎవరి కాళ్ళు కడ, రాజు రాజే, అది సూపర్ టాప్ పోస్ట్, అది నెంబర్ వన్ పోస్ట్. రాజు అనేది ఏ పోస్ట్? అది నెంబర్ వన్ పోస్టు. ఆ 100వ పోస్ట్ ఏది? కాళ్ళు కడిగే పోస్టు, దాసుడు పోస్టు. ఇది 100వ పోస్టు. ఇంకో ఒక సందర్భం మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రియమైన దేవుని వారలారా, లూకాసు వార్త 7వ అధ్యాయం. నేను చెప్తున్న రెఫరెన్స్లు అన్నీ రాసుకుంటున్నారా? కనెక్ట్ అవుతున్నారా నాకు? అటుటి వెళ్ళిపోతున్నారా? కనెక్ట్ అవ్వండి. అటుటి వెళ్ళిపోతే మళ్ళీ మీకు అర్థమవ్వదు, మీ సబ్జెక్ట్ అంతా వృధా అయిపోద్ది. నా గొంతు పోయినా మీకు కోసం మాట్లాడుతున్నాను, నేను గుర్తుపెట్టుకోండి. నా గొంతు నొప్పిగా ఉంది, అయినా కానీ 5 టాబ్లెట్లు మింగి వచ్చాను నేను, యాంటీబయాటిక్స్ అని, పెయిన్ కిల్లర్సు, గ్యాస్ట్రిక్ టాబ్లెట్, ఏదో ఒక ఏదో మళ్ళీ ఏదో మాంటికాప్ ఏదో ఇంకొకటి, విటమిన్ మల్టీవిటమిన్ అన్ని ఇచ్చేసాడు ఆయన డాక్టర్ గారు. ఏమండి ఈరోజు నాకు ప్రసంగం ఆగకూడదు, రేపు ఏమైపోయినా పర్లేదు, ఇంకా ఈరోజుకి మాత్రం నా గొంతు నిలబడాలంతే, మీరు ఏమి ఇచ్చినా మింగుతానంటే
అంతేనంటారా అన్నాడు. అంతే అంటే సరే రాజు ఇచ్చేసాడు ఆయన, మన రాజుగారు రఘుదయపురం. ఆయన చెప్పినవన్నీ మింగ పొద్దున 4 ఇప్పుడు వచ్చేప్పుడు 4 ఏమండి. సో కాబట్టి కొంతవరకు నేను మాట్లాడగలుగుతున్నాను, ఓపిగ్గా వినండి, జాగ్రత్తగా వినండి. లూకాసువార్త 7వ అధ్యాయం, లూకాసువార్త 7వ అధ్యాయంలో 36వ వచనం అండి. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన్ని అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చుండిపోయాడు. మీరు గమనించండి బాగా, యేసుక్రీస్తు ప్రభువారు చాలా బిజీ పర్సన్, ఎప్పుడు ఒక్కడు వెళ్ళడు. ఆయన భోజనానికి వచ్చాడంటే ఎంతమంది వచ్చేస్తారు? వీళ్ళు 12, పరిచారం చేసే స్త్రీలు ఉన్నారు, మళ్ళీ ఆయన వెంబడిస్తున్న స్త్రీలు ఉన్నారు. ఆయన దగ్గర ఓన్లీ మేలే కాదు, ఫీమేల్స్ కూడా ఉన్నారు ఆయన వెంబడించే వారిలో. లోకస్వార్థ ఇందజ్ఞంలో ఉంటుంది, ఫాలోవర్స్ ఫీమేల్ ఫాలోవర్స్ ఉన్నారు, మేల్ ఫాలోవర్స్ ఉన్నారు. సో ఆయనతో పాటు జనసమూహాలు. ఇప్పుడు ఆయనకి భోజనానికి ఇన్వైట్ చేస్తే చాలామందికి పెట్టాలి, చాలామందికి పెట్టాలి కదా. అంతమంది వచ్చేస్తుంటారు, ఈ కంగారులోనో ఈ హడావుడిలోనో పోనీ అక్కడికి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళాడంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఆయనకి. ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే రోగులు, అపవిత్రాత్మలు పట్టినోళ్ళు, వికలాంగులు, అంగహీనులు, ఇలాంటి వాళ్ళందరూ రెడీ అయిపోయారు. పలానా ఆయన వస్తున్నాడు, వెళ్దాం వెళ్దాం వెళ్దాం, వెళ్ళి మనం ఏదో స్వస్థత చేసుకుందాం, మనం ఏదో కాపాడుకుందాం అన్నట్టు అందరూ వెళ్ళిపోయారు. అంత గజిబిజిగా ఉండేది. అలాంటి టైంలో ఈ పరిసయ్యుల్లో ఒకడు ఆయనతో కూడా తనతో కూడా భోజనం చేయాలని ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఇంటికి పిలిపించుకున్నాడు. ఇంటికి పిలిపించుకుంటే ఆయన వెళ్ళాడు. వెళ్ళేసరికి తెలుసుకున్న బుడ్లు అత్తరు తీసుకొచ్చి వెనుకతొట్టి ఆయన పాదాల మీద నిలబడి ఏడుస్తూ కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి తల వెంట్రుకలతో పాదాలు తుడుస్తుందట. వందో పోస్ట్లో ఒక రాజును గౌరవించే విధానం, ఎలా గౌరవించాలి ఇప్పుడు రాజుని అనుకుందామే. అప్పుడు ఏమనుకుందంటే, ఈయన పాదాలు కడగడానికి మామూలు నీళ్లు వాడతారు అందరూ, కానీ నేను మామూలు నీళ్ళు వాడను, నా కన్నీళ్ళే వాడతాను అనుకుంది. మామూలు నీళ్ళు వాడినా కన్నీళ్ళే వాడతాను, సరిపడినన్ని కన్నీళ్లతో నేను పాదాలు కడుగుతానని ఆ దుఃఖం అంతా పైకి తెచ్చుకొని ఆ కన్నీళ్లను జాలు వారుస్తూ ఆయన పాదాల మీద ఆ కన్నీటిని రాలుస్తూ ఆ పాదాల మీద పడుతున్న ప్రతి నీటి చుక్కతో ఆయన పాదాలను శుద్ధి చేస్తూ ఆ తడిని తన తల వెంట్రుకలు కురులు ముందుకు తీసి తుడుస్తోంది. చూడండి, అలాంటి స్థితిలో ఆ పాదాలు తుడిచి వాటికి అత్తరు పూసి ముద్దు కూడా పెట్టుకుందట పాదాలని. ఎప్పుడైతే ఆ సుందరమైన పాదాలు ఆయన ముద్దు పెట్టుకుందో ఆ పిలిచిన పరిశీడ చూసి అంటున్నాడట, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకుని ఈ స్త్రీ యవతయో ఎటువంటిదో ఎరిగి ఉండునిది పాపాత్మురాలిది. ఏమనుకున్నాడట, ఇది ఎవరిది? పాపాత్మురాలిది, పాపాత్మురాలు అనుకున్నాడట. తనలో తాను పైకి చెప్పలేదు, మనసులో అనుకున్నాడు. కానీ మనసులో మాటలు నేసే టెక్నాలజీ అప్పుడే ఉంది ఆయన దగ్గర, ఇప్పుడు ఇంకా రాలేదు ఆ టెక్నాలజీ. ఎప్పుడైనా వస్తే రావచ్చు, మనం చెప్పలేం. ప్రస్తుతానికైతే లేదు మరి టెక్నాలజీ, మరి భవిష్యత్తులో వస్తుందేమో మనకు తెలియదు. ఎందుకంటే ఇంత టెక్నాలజీ వస్తుందని ఎప్పుడైనా అనుకున్నామా? వీడియో కాల్ మాట్లాడుకుంటామని 1990లో మనకు తెలుసా? 1990స్లో వీడియో కాల్ మాట్లాడుకుంటామని మనకు తెలుసా? 1995లో వీడియో కాల్ మాట్లాడుకుంటామని మనకు తెలుసా? అప్పటికి ఇంకా సెల్ ఫోన్సే రాలేదు. 2006 అనుకుంటా నేను మొట్టమొదటి ఫోన్ కొనుక్కున్నాను. ఐదో నాలుగో అప్పట్లో మోటరోలా ఫోన్లు వచ్చి చిన్నవి, తర్వాత టాటా ఇండికమ్, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఇంకా మన ఇష్టం, గంటలు మాడుకో, ఛార్జింగ్ ఉంటే సరిపోద్ది, అలాంటి ఫోన్లు. తర్వాత 1100 నోకియా, ఇప్పుడు ఏమైనా ఉన్నాయా అవి? ఏమి లేవు. కొంతమందికి తెలియనే తెలియదు ఆ ఫోన్లు ఉండేవని. అంటే ఎంత అప్డేట్ అయిపోయాం. కానీ యేసుప్రభు గారు అప్పుడే మనసులో అనుకున్న విషయాలు తెలిసిపోయింది. అప్పుడు యేసుప్రభు గారు అతనికి ఒక ఉపమానం చెప్పి అడిగి అంటున్నాడు, 44వ వచనంలో, లూకాసువార్తలో 7వ అధ్యాయం 44వ వచనంలో, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూస్తున్నావే, నేను ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు. అంటే ఆ రోజుల్లో గౌరవ సంస్కారం ఏంటి? భోజనానికి ముందు కాళ్ళు దాసుడు కడుగుతాడు, నీళ్లు తీసుకొస్తాడు, కాళ్ళు కడిగి ఈ అతిథిని లోపలికి తీసుకెళ్తాడు. అతిథి సత్కారం అది.
అతిథి లోపలికి తీసుకెళ్ళడానికి ఒక దాసుడు ఉండాలి ఆ దాసుడు నీళ్ళతో సిద్ధంగా ఉండాలి నీళ్ళ పళ్ళెంతో సిద్ధంగా ఉండాలి ఆ నీళ్ళ పళ్ళెంలో కాళ్ళు పెడతాడు కాళ్ళ మీద నీళ్లు పోసి కడుగుతాడు తువ్వాలు నడుము కట్టుకొని ఉండాలి తువ్వాలు దేనికి కట్టుకోవాలి నడుము కట్టుకొని ఉండాలి నడుము కట్టుకొని వంగిపోవాలి కిందకి వంగిపోయి తల దించుకొని ఆ పాదాలు ఏం చేయాలి తుడి చేయాలి 100వ పోస్ట్ అది ఇక్కడ యేసుప్రభువు అది గుర్తు చేస్తున్నారు ఈ బిజీ షెడ్యూల్ ఏమో లేదా నాకు నువ్వు విలువివ్వలేదేమో నాకు నువ్వు నేను నీకు అంత గొప్పోళ్ళ కనబడలేదేమో నేను పరిచయని కదా ఇతను నాకంటే కింద ఉన్నాడు అని అనుకున్నావేమో మొత్తం మీద నన్ను ఎందుకు పిలిచావో నువ్వు భోజనానికి అయితే పిలిచావు కానీ నేను కాళ్ళు కొడుక్కొనుటకు నీవు నీళ్ళు ఇవ్వలేదు కనీస గౌరవం నాకు ఇవ్వలేదు నువ్వు ఆ రోజుల్లో అది కనీస గౌరవం నాకు కనీస గౌరవం ఇవ్వలేదు నువ్వు మన ఈ ఇక్కడ ఉన్నటువంటి సంప్రదాయం ప్రకారంగా నువ్వు నాకు కనీస గౌరవం కూడా ఇవ్వలేదు నీళ్ళు నాకు ఇవ్వలేదు తర్వాత కనీమే కనీళ్ళతో నా పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునటం మానలేదు నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసింది ఇవన్నీ కూడా ఒక దాసురాలు చేసేటువంటి పని ఒక దాసుడు చేసేటువంటి పని ఇక్కడి వరకు మీకు బాగానే అర్థమైంది కదండి ఇప్పుడు సాధారణంగా యూదుల భోజనాల్లో జరిగేటువంటి పద్ధతి మనం చూసాం నెక్స్ట్ యేసుక్రీస్తు ప్రభువారు చిట్టచివరి రాత్రిలోనికి ప్రవేశించారు ఆ చిట్టచివరి రాత్రే ప్రభు రాత్రి భోజనం చేసినటువంటి చిట్ట చివరి రాత్రి ప్రభు రాత్రి భోజనం చేసిన ఆ చిట్ట చివరి రాత్రి ఆ చిట్ట చివరి రాత్రిలో భోజనాలు సిద్ధంగా ఉన్నాయండి ఏం సిద్ధంగా ఉన్నాయి భోజనాలు సిద్ధంగా ఉన్నాయి శిష్యులు 12 మంది ఉన్నారు కానీ వాళ్ళలో ఏమ నడుస్తుంది ఏమ నడుస్తుంది ఎవడు గొప్ప నేను గొప్ప అంటే నేను గొప్ప నాదిపై చేయంటే నాదిపై ఎవడి ఈగో వాడి చుట్టూ తిరుగుతోంది ఎవడి అహం వాడుకుంది ఎవ్వడు తగ్గేవాడిగా లేడక్కడ ఎవ్వరూ వారిలో తగ్గేవారుగా లేరండి అందరూ శిష్యులందరూ కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప నేను గొప్ప అంటే నేను గొప్ప నేను గొప్ప అంటే నేను గొప్ప నాకంటే నువ్వు గొప్పవా నాకంటే నీకు ఎక్కువ లైక్లు వస్తాయా నాకంటే నీకు ఎక్కువ కామెంట్లు వస్తాయా అసలు నాకున్నంత పవర్ నీకుందా నాకున్నంత గొప్పతనం నీకుందా నాకున్నంత నాలెడ్జ్ నీకుందా నాకున్నంత ఇది నీకుందా నేను సుపీరియర్ నేను సూపర్ టాప్ నేను సూపర్ టాప్ నేను సూపర్ టాప్ నేను సూపర్ టాప్ యేసు ప్రభువు వారి శిష్యులు ఈ హడావిల్లోనండి భోజనం రెడీగానే ఉంది కానీ భోజనానికి కాళ్ళు కడిగేవాడు లేడు భోజనం రెడీగా ఉంది యూదుల ఆచారం ప్రకారం యూదుల సంప్రదాయం ప్రకారం ఫుడ్ రెడీ కానీ ఫుడ్కి ముందు ఏం చేయాలి భోజనానికి ముందు ఏం చేయాలి ఆ భోజన సంప్రదాయంలో ఏం జరగాలి కాళ్ళు కడగడం కాళ్ళు కడుక్కుంటేనే కానీ ఏం చేయరు భోజనం చేయరు మనం చదువుకున్నాం ఆల్రెడీ వాళ్ళ సంప్రదాయం అదే యూద సంప్రదాయంలో కాళ్ళు కడుక్కుంటేనే కానీ భోజనం చెయ్యరు భోజనం చేయాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి కాళ్ళు కడుక్కోవాలి కాళ్ళు కడగాలంటే అది 100వ పోస్ట్ అది ఆ 100వ పోస్ట్ బాగా చీపెస్ట్ పోస్ట్ అది చీపెస్ట్ పోస్ట్ అది ఆ చీపెస్ట్ పోస్ట్ ఎవరికి ఇచ్చేవారంటే దాసుడికి ఇచ్చేవారు దాసుడు మాత్రమే ఆ చీప్ పోస్ట్ చేసేవాడు ఆ చీప్ పోస్ట్ ఇప్పుడు ఎవరు అడుగుతారు కాళ్ళు పేతురు అడుగుతాడా అస్సలు తగ్గను నేను అంటాడు అలాగే కూర్చుంటాడు ఎవరు మేమా నీ పాదాలు నేను అడిగేదేటి అసలు నువ్వు ఆ పక్క సీట్ అడిగినప్పటి నుంచే నీ మీద నాకు ఒళ్ళు మండకం ఉంది మీ మమ్మీని తీసుకొచ్చి మరి రికమెండేషన్ చేయించుకున్నావు నువ్వు వెనపతి గొప్పవాడివా వారిలో వాదం పుట్టగా వారిలో ఎవడు గొప్పవాడని వారిలో వాదం పుట్టగా ఆ ఇద్దరి మీద ఈ 10 మంది ఏమయ్యారు కోపపడ్డారు ఆ ఇద్దరి మీద ఈ 10 మందికి ఏమొచ్చేసింది కోపం వచ్చేసింది ఏ ఏంటి ఆ పోస్ట్ కోసం వచ్చావా నువ్వు ఆ పోస్ట్ నీకు ఇచ్చేయాలా ఆ పోస్ట్ నీకు అవసరమా కోపం 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 ఎవరు తగ్గుతులే ఎవరు డౌన్ అవట్లా అందరిది ఎక్కడ ఉండాలనుకుంటున్నారు అందరి చేతులు పైన ఉండాలనుకుంటున్నారు
అందరు నాది పై చేయి అంటే నాది పై చేయి, నాది పై చేయి అంటే నాది పై చేయి, నాది పై చేయి అనుకుంటే నాది పై చేయి. ఒక్కర్లో కూడా తగ్గింపు లేదు వాళ్ళకి. ఎవరికి వాళ్ళే ఆ పోస్ట్ కోసం పోరాడుతున్నారు, ఆ పోస్ట్ కోసం తాపత్రయపడుతున్నారు, ఆ పోస్ట్ కోసం ఆ ఘనత కోసం తాపత్రయపడుతున్నారు, ఆ ఘనత కోసం తాపత్రయపడుతున్నారు. ఇప్పుడు భోజనం రెడీ అయిపోయింది కానీ కాలు గడిగేవాడు అవ్వలేడండి అక్కడ. ఇప్పుడు కాళ్ళు గడిగే పోస్టులో ఒకడు కావాలి. ఎవడొస్తాడు? కాళ్ళు గడిగే పోస్టుకి ఎవడొస్తాడు అనే ఆలోచన మొదలైంది. కానీ ఎవడు రెడీగా లేడు. ఆ టైంలో అసలు నిజంగా చదివినప్పుడు, ఈ పరిశోధన చేసినప్పుడే నాకు చాలా బాధ, ఒక రకమైన ఆవేదన, ఏందయ్యా ఇది అనిపించింది. ఎవడొస్తాడు కాళ్ళు గడిగే పోస్టుకి? ఇప్పుడు ఆ దాసుడు ఎక్కడి నుంచి వస్తాడు? ఎవడున్నాడు ఇప్పుడు ఆ దాసుడు? మన కాళ్ళు గడిగే దాసుడు ఎవడయ్యా, 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 ఎవడయ్యా అని ఆలోచిస్తుంటే ఎవ్వడలేడండి, ఒక్కడు కూడా లేడండి, ఎవ్వడు ముందుకు రాలేదండి. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభు వారు లేచి నిలబడ్డారు. చదువుతుంటేనే బాధగా ఉంటుంది, చదువుదాం. యోహాను సువార్త, యోహాను సువార్త, యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని, యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపవాలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక, ఇవన్నీ చూసినప్పుడు దేవుని వద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి ఆ భోజనం మధ్యలో నుండి, పంక్తిలో నుండి, కూర్చున్న పంక్తిలో నుండి పైకి లేచిపోయాడట. భోజన పంక్తిలో నుండి ఏం చేశాడు ఆయన? పైకి లేచిపోయాడట. వాళ్ళు ఇంకా అందరూ పంక్తిలో బారులు తీరి కూసుని ఉన్నారు, ఆసీనులై ఉన్నారు, చక్కగా పేట్ల మీద ఆసీనులై ఉన్నారు. అంటే మనం చూడండి, ఒక టేబుల్ వేసుకుంటాం, టేబుల్ మీద మనం అందరం కుర్చీలు వేసుకుని ఏం చేసుకుంటాం, కూర్చుంటాం. భోజన పంక్తి అంటారు దాన్ని, భోజనాల వరస అని అర్థం. పంక్తి అంటే భోజనాల వరస. అందరు చక్కగా భోజనాల వరసలో అందరూ కూర్చున్నారండి. అందరు కూర్చుంటే యేసుప్రభు వారు చూడండి ఏమని వ్రాయబడిందో, తండ్రి తన చేతికి సమస్తం అప్పగించననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి పైకి లేచాడండి. అందరూ చూస్తూ ఉండగా, కూర్చున్న వాళ్ళందరూ కూర్చున్నారు, కూర్చున్న వాళ్ళందరూ కూర్చున్నారు, తను పైకి లేచాడు. తన పైకి లేచి తన పై వస్త్రము అవతల పెట్టేశాడండి. భోజన పంక్తిలో నుండి లేచి తనకున్న వస్త్రం ఏం చేశాడు? తీసేశాడు. వస్త్రాలు ఎవరు తీసేయాలి? మళ్ళీ ఎవరు తీసేయాలి? దాసుడు తీసేయాలి. వస్త్రం వేసుకోకూడదు దాసుడు. పూర్వం మన భారతదేశంలో కూడా చాలా దారుణాతి దారుణమైన ట్రీట్మెంట్స్ ఉండేవట. పాపం శూద్రుడు రోడ్డు మీద వెళ్తుంటే తాటాకు మొలక కట్టుకుని వెళ్ళాలి. శూద్రుడు ఎలా వెళ్ళాలండి? తాటాకు మొలక కట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఎందుకు తాటాకు కట్టుకోవాలి వెనకాల? వాడు నడిచి వెళ్తుంటే రోడ్డు అపవిత్రం అయిపోద్దట, ఈ పనికి మాల వాళ్ళు తిరగడానికి. అప్పుడు ఆ రోడ్డు వాడే తుడుచుకుంటూ వెళ్ళిపోవాలట. ఉమ్మి కూడా బయట వేయకూడదండి. మెళ్ళలో కొండ, చిన్న కొండ కట్టుకోవాలి. మెళ్ళలో చిన్న కొండ మెళ్ళలో ఉండాలి. ఆ ముంత ఉమ్మి వేసినా కూడా కింద వేయకూడదు శూద్రుడు. ఆ ఉమ్మి ముంతలు వేయాలి. బట్టలు వేసుకోకూడదు, మళ్ళీ చొక్క వేసుకోకూడదు, చెప్పులు వేసుకుని అడగకూడదు. చెప్పులు ఉండకూడదు వాళ్ళకి. శూద్రులకి చెప్పులు ఉండకూడదు, శూద్రులకి పై చొక్కాలు ఉండకూడదు. వాళ్ళ కింద గోచీలే పెట్టుకుని తిరగాలి. చొక్కాలు కానీ పంచెలు కానీ ఎవరు వేసుకోవాలంటే ఆ పైన ఉన్న మూడు కులాల వాళ్ళు, మూడు వర్గాల వాళ్ళు వేసుకోవాలి. కింద ఉన్న శూద్రులు ఎవరు వేసుకోకూడదు. ఇలాంటి రోజులు ఉండేవి మన భారతవనిలో మనుధర్మ శాస్త్రం అమల్లో ఉన్నప్పుడు. ఒకవేళ శూద్రుడు వేదం చదివాడు అనుకోండి, నాలుగు కత్తిరించేయాలి. శూద్రుడు వేదం విన్నాడు అనుకోండి, చెవుల్లో సీసం కరిగించి పోసేయాలి. అంటే చెవులు పనిచేయకుండా చేసేయాలి. వాళ్ళ బావిలో నీళ్లు తాగారనుకోండి, వాళ్ళ మూత్రం వీళ్ళ నోటితో తాగించాలి. ఎంత నీచంగా, ఎంత క్రూరంగా,
హింసించేవారో అంత నీచంగా హింసించేవారు. ఇప్పుడు ఆ పోస్టులోకి ఎవడైనా వెళ్తాడా, అలాంటి పోస్ట్ ఉందంటే మనం అప్లై చేసుకుంటామా? అలాంటి పోస్ట్ ఉందంటే మనం అప్లై చేస్తామా? మాకు ఉద్దుబాబు దిక్కుమాల పోస్ట్ అంటాం. ఇప్పుడు మన సంఘాల్లో పాదశుద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎలాగా ఎలాగంటే పాదశుద్ధి కార్యక్రమాలు మన సంఘాల్లో చేసేవి సంవత్సరానికి ఒకసారి December 31st నైటు ఎలా చేస్తారు అది తీసుకురండి ఒకసారి. మీకు ప్రాక్టికల్గా కొన్ని కొన్ని అసలు మీకు అర్థమవుతుంది, విధానం అర్థమవుతుంది మీకు. ఒక కుర్చీ వేయండి ఇక్కడ, రెండు వద్దులేండి, ఒకటి వేసినా పర్లేదు, కుర్చీ వేసేయండి, ఒక రెండు కుర్చీలు వేసేయండి, నా పక్కన వేసేయండి, అందరికి కనబడాలి. వెరీ గుడ్. రెండు పళ్ళెలు తేవండి అయ్యా, అక్కడ పెట్టండి. ఎక్కడో పళ్ళెం, అక్కడో పళ్ళెం. అందులో కొన్ని నీళ్ళు పోయండి, వేడి నీళ్ళు తెచ్చిపోయండి, గోరువెచ్చని నీళ్ళు, పెడిక్యూర్. మొక్కలు అటు తీసే కనబడాలి కదా, సరే కిందలో పోసేయకుండా పోయండి. రైట్, సరిపోతాయి, ఒక జగ్గు నీళ్ళు సరిపోతాయి. అందులో నీళ్ళు పోసేసాం, ఏమండి సరిపోతాయి. ఒక రెండు తువ్వాలు తెండి, కుర్చీ మీద వేసే, రెండు తువ్వాలు కుర్చీ మీద వేసే. ఇప్పుడు ఇందులో నాకు కూర్చోవడానికి ఇద్దరు కావాలండి. ఇందులో కూర్చొని అందులో కాలు పెట్టడానికి ఇద్దరు కావాలి. ఎవడొస్తాడు, ఎవరొస్తారు, రండి వచ్చి ఇందులో కూర్చోండి. నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, ఎవరైనా వచ్చి కూర్చోండి. రారా, మరి సంఘాల్లో జరుగుతున్నాయి కదండి ఆల్రెడీ. సంఘాల్లో నేను చిన్నప్పటి నుంచి సంఘాలు చాలా చూశానండి. పాస్టర్ గారు కూర్చున్నారు అనుకోండి, ఆయన కాళ్ళు వాళ్ళ అల్లుడికి అడిగేస్తాడు. వాళ్ళ అల్లుడు కూర్చున్నాడు అనుకోండి, వాళ్ళ బామ్మద్ది కాళ్ళు అడిగేస్తాడు. లేకపోతే పాస్టర్ గారు కూర్చుంటే పాస్టర్ గారు అబ్బాయి అడిగేస్తాడు, పాస్టర్ గారు అబ్బాయి కూర్చుంటే పాస్టర్ గారికి అడిగేస్తాడు. అక్కడికి ఆ కుటుంబం అలాగా సరిపోయింది, ఎవరి ఈగో హట్ అవ్వలేదు. ఇక్కడ ఎవరైనా ఎవరిదైనా ఈగో హట్ అయిందా? హట్ అవ్వాల. నేను కూర్చున్నాను అనుకోండి, ఇప్పుడు మా అన్నయ్య అడిగేస్తాడు నాకు. మా అన్నయ్య కూర్చున్నాడు అనుకోండి, మా అన్నయ్యకి నేను అడిగేస్తాను. లేదా నేను కూర్చున్నాను అనుకోండి ఇక్కడ, మా బావకి అడిగేస్తాడు నాకు, మా బావకి నేను అడిగేస్తాను. అప్పుడు ఏమైంది, ప్రాబ్లం లేదు కదండి. చక్కగా ఇప్పుడు వెళ్ళి కూర్చుంటాం, అక్కడ హాయిగా కాళ్ళు అందులో పెట్టేసుకుని కూర్చుంటాం. శుభ్రంగా పీఠమే కూర్చోవడమే కదండి ప్రాబ్లం ఏముంది. చక్కగా పీఠమే కుర్చీలో కూర్చుంటాం, కాళ్ళు రెండు ఇందులో పెట్టేస్తామంట. కాళ్ళని ఇందులో పెట్టేస్తే ఎవడో ఒకడు వస్తాడు, వచ్చి గబగబా కాళ్ళు ఇలా కడిగేసి తువ్వాలతో తుడిచేస్తాడు, వెళ్ళిపోతాడు. ఆ రాత్రి అంతా ఏ కార్యక్రమం మన సంఘంలో జరుగుతుంది, ఇక్కడ జరిగే కార్యక్రమం పాదశుద్ధి కార్యక్రమం. ఎందుకు ఈ పాదశుద్ధి కార్యక్రమం? నేను చేశాను కాబట్టి మీరు చేయండి అన్నాడు ఆయన. అది అందుకని మనం ఇప్పుడు ఒక ఆచారం పెట్టుకున్నాం ఇక్కడ. ఈ ఆచారం ఏంటంటే, నేను కూర్చున్నాను, నా కాళ్ళు ఇందులో పెట్టాను, ఎవడగడుగుతాడరా అంటే, నేనయ్యగారు అయ్యగారు మీ కాళ్ళు కడిగే అదృష్టం, సువార్త ప్రకటించేవారు పాదములు సుందరములు అయ్యగారు, అయ్యగారు మీ కాళ్ళు కడిగే అదృష్టం దొరకడం ఎంత అదృష్టం. కొన్ని సంఘాల్లో అయితే పాటలు కూడా పెట్టుకుంటారట, అయ్యగారు కాళ్ళు కడగాలంటే నాది 500, నాది 1000, నాది 1500, నాది 2000, ఎవడ తగ్గడిక్కడ. అవసరమైతే అయ్యగారు కాళ్ళు కడగడానికి 100,000 నాది పాట. క్యాలెండర్లకే పాట కదా మనకి, నూతన సంవత్సర క్యాలెండర్లకు పాట జరుగుతుంది తెలుసా మీకు? ఆ క్యాలెండర్లకు పాట. ఇప్పుడు అయ్యగారు కాళ్ళు కడగడానికి కూడా ఏంటి ఇప్పుడు పాట. ఇప్పుడు ఆయన బోధించింది ఏంటి, మనం చేస్తున్నది ఏంటి? ఇప్పుడు అక్కడ రెండు చైర్స్ ఉన్నాయి, రెండు తువ్వాళ్ళు ఉన్నాయి, రెండు గిన్నెలు ఉన్నాయి. ఈ ఆచారం పాటించమని చెప్పాడా? ఈ ఆచారం ఇక్కడ లేదండి, అది యూదులలోని సంప్రదాయం.
యూదులలో దాసుడు చేసే పనిది. ఇదేదో ఆచారం కోసం డిసెంబర్ 31st నైట్ ఒక పద్ధతి ప్రవేశపెట్టుకొని అయ్యగారు వచ్చి కూర్చొని అయ్యగారు కొడుకొచ్చి అయ్యగారు కాళ్ళు కడిగి లే సంఘ పెద్ద వచ్చి కాళ్ళు కడిగి అక్కడ కూడా మీరు గమనించారు లేదో మనకంటే తక్కువడి కాళ్ళు మనం అడుగుతామా? మీరు గమనించారు మీ సంఘాల్లో పాత సంఘాలకు వెళ్ళే వాళ్ళు ఎప్పుడైనా గమనించారా? లేదా లైవ్ వీక్షిస్తున్న వాళ్ళు గమనించారా? మీ అయ్యగారు ఎప్పుడైనా పోనే ఆచారమే అనుకుందాం కాసేపు, ఆ ఆచారంలోనే కడుహీనుడు, తనకంటే హీనస్థితిలో ఉన్నవాడు, రోడ్లుడిచేవాడు, మరుగుదొడ్లు శుభ్రం చేసేవాడు, అలాంటి వాడు వచ్చి అక్కడ కూర్చుని అందులో కాలు పెడితే కడుగుతాడా? ఇతను పాద శుద్ధి కార్యక్రమంలో కడుగుతాడా? అలా ఫ్యామిలీలో ఎవరినో కొద్ది బాగున్నోడిని తెచ్చుకుంటాడు, అలా ఫ్యామిలీ మెంబర్ కాళ్ళు కడుగుతాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఇతను కాళ్ళు కడుగుతాడు. ఈ దిక్కుమాలిన ఆచారం పాటించమని ఎక్కడా బైబిల్ చెప్పట్లా? నేను ఆచారాలు పాటించమని చెప్పట్లా బైబిల్? అక్కడ ఏమి నేర్పించాడు అనుకుంటున్నావు? వాళ్ళ సంప్రదాయం అది. ఆ సంప్రదాయంలో వీళ్ళ బ్రతుకులు చూస్తే ఎలా ఉన్నాయంటే, ఎవడు గొప్ప, ఎవడు గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, నాది గొప్ప అంటే నాది గొప్ప, నా పేరు ముందు ఉండాలంటే నా పేరు ముందు ఉండాలి, నా పేరు చదవాలంటే నా పేరు చదవాలి, నాకు విలువ ఇవ్వాలంటే నాకు విలువ ఇవ్వాలి, ఇక్కడ నేను హీరోయిజం చేయాలంటే నేను హీరోయిజం చేయాలి, నాది పై చేయి అంటే నాది పై చేయి, నాది పై చేయి అని కొట్టుకు చచ్చిపోతున్నటువంటి టైంలో నానా మీరు నా సైన్యం, రేపొద్దున భావి తరాలకు క్రీస్తు అనే ఒక మహోన్నతమైన వ్యక్తిని పరిచయం చేయటానికి సాధనాలు మీరంతా, సాధనాలు మీరు. మీరే ఇలా కొట్టుకు చచ్చిపోతుంటే ఎలా 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 అని మదన పడుతున్న యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ రాత్రి దొరికినటువంటి ఒకే ఒక్క అవకాశం భోజన పంక్తిలో నుండి పైకి లేచిపోవటం. భోజన పంక్తిలో నుంచి పైకి లేచిపోయాడు. 12 మంది శిష్యులు చూస్తున్నారు. 12 మంది శిష్యులు చూస్తుంటే పై వస్త్రం విప్పేశాడట, పై వస్త్రం తీసేశాడు, పై వస్త్రం తీసేసి పక్కన పెట్టేశాడు. పై వస్త్రం తీసి పక్కన పెట్టడం అంటే సామాన్యమైన విషయం కదండి, రాజులు అలా చేయరండి, రాజులు అసలు చేయరలాగా, రాజులు అసలు చేయరలాగా, మరి ఎవరు చేస్తారు అలాగా? రాజుగారి కాళ్ళు కడగడానికి వెళ్తున్నాడంటే దాసుడు చెయ్యాలి ఆ పని. పై వస్త్రం ఉండకూడదు, దాసుడు ఎప్పుడు రాజు ముందు వస్త్రం వేసుకుని ఉండకూడదు, వస్త్రం తీసేయాలి. ఎందుకంటే రాజా నీ ముందు నేను ఇంత హీనంగా ఉన్నానన్న విషయాన్ని చూపించుకోవడానికి, రాజా నీ ముందు నేను ఇంత దీనంగా ఉన్నానన్న విషయాన్ని చూపించుకోవడానికి రాజు ముందు ఇతడు తన వస్త్రాన్ని తీసేయాలి. ఆ పనికి కూడా సిద్ధపడిపోయాడంటే ఏమనాలి అసలు ఆయన్ని? పిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, 5వ వచనం. పిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, పరలోకపు సైన్యానికి అధిపతి, సర్వశక్తిమంతుడు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. సమస్త విశ్వానికి ప్రభువు ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తనను తానే రిక్తునిగా చేసుకుని, ఏ స్వరూపమును ధరించుకుని? దాసుడు ఎలా ఉంటాడు? దాసుని స్వరూపమును ధరించుకునన్న మాట వ్రాయబడింది పిలిప్పి పత్రికలో. ఎలా ఉంటాడు దాసుడు? ఇదిగో ఎలా ఉంటాడు, ఎలా ఉంటాడు. భోజన పంక్తిలో నుండి పైకి లేచాడు, తన పై వస్త్రం తీసేశాడు, పక్కన పెట్టేసి ఏం చేస్తున్నాడు? అవతల పెట్టాడట, ఒక తువ్వాలు తీసుకున్నాడట, నడుముకు కట్టుకున్నాడట. తువ్వాలు నడుముకి ఎవరు కట్టుకుంటారో తెలుసా? దాసులు కట్టుకుంటారు, రాజులు కాదు. రాజుల కాళ్ళు కడిగే దాసులు ఆ విధంగా ఉంటారు, ఆ వేషంలో ఉంటారు, ఆ పొజిషన్లో ఉంటారు. ఆ పొజిషన్కి వచ్చాడు.
శిష్యులకి ఏం అర్థం అవట్లే అలా చూస్తున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ? భోజన పంక్తిలో నుంచి ఎందుకు లేచిపోయాడు? భోజన పంక్తిలో నుంచి లేచిపోయి పై వస్త్రం ఎందుకు తీసేశాడు? ఆ పై వస్త్రం తీసేసి ఎందుకు మొలకి తువ్వాలు కట్టుకుంటున్నాడు? ఏంటి ఈయనేంటి ఇలా కట్టుకుంటున్నాడు? దాసుళ్ళా చేస్తున్నాడు ఏంటి ఈయన? ఈయన దాసుళ్ళా చేస్తున్నాడు, ఎందుకు తువ్వాలు కట్టుకుంటున్నాడు? వాళ్ళకి అర్థం కావట్లా చూస్తున్నారు. అలాగ ఏం జరుగుతుందో, ఏం జరుగుతుందో అని చూస్తున్నారు. ఆ చూస్తున్నప్పుడు అంతటా పళ్ళెములో నీళ్లు పోసి, పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువ్వాలతో వాళ్ళ పాదాలు తుడవటం మొదలు పెట్టాడంట. ఆయన ఏంటి, ఆయన రేంజ్ ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, వీళ్ళ పాదాలు కడగడం ఏంటి? ఎవరికి అర్థం కాల, ఎవరికి అర్థం కాల, అలా ఉన్నారు అందరూ. వాళ్ళ పాదాలు కడుగుతూ, వాళ్ళ పాదాలు తువ్వాలతో తుడవడం మొదలుపెట్టి దాసుడి వేషంలోకి వచ్చేసాడు, దాసుడి స్థితిలోకి వచ్చేసాడు. దాసుడు చేసే పని చేస్తున్నాడు, రాజు చేసే పని కాదు అది. రాజు అలాంటి పనులు చేయడు, రాజు అసలు చేయడు అలాంటి పనులు. రాజు అలాంటి పనులు చేయించుకుంటాడు తన దాసులతో. కానీ ఇప్పుడు ఈయన ఆ దాసుడిగా మారిపోయి రాజుకు వ్యతిరేకమైన పనులు చేస్తున్నాడు. ఆయన ఒక రాజుకు వ్యతిరేక్తమైన పనిలో మునిగిపోయాడు, నిమగ్నం అయిపోయాడు. పేతురికి మనసుకి చివుక్కు మనిపోయింది, బాధ కలిగేసింది పేతురికి. పేతురికి చాలా బాధ కలిగేసిందట. అప్పుడు అంటున్నాడు, ఇట్లు చేయొచ్చు సీమోను పేతురు అందుకు వచ్చిన కూడా అతను అన్నాడు, వా నువ్వు నా పాదాలు కడుగుదువా అని ఆయనతో అనగా, ప్రభువా నువ్వేంటి ప్రభువా, నా పాదాలు కడగడం ఏంటి ప్రభువా, నా పాదాలు నువ్వు కడగడం ఏంటి ప్రభువా, నాలా నా నా పాదాలు, నువ్వు దాసుని వేషం, నువ్వు మొలకు తువ్వాలు చుట్టుకొని ఆ తువ్వాల దగ్గర నా పాదాల దగ్గర నీ తల పెట్టి, తల ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళ పాదాల దగ్గర కంటే వెళ్ళిపోద్ది, వంగి తువ్వాలతో తుడవాలి మొలకు చుట్టుకొని. నా పాదాల దగ్గర నీ తల రావడం నేను దాన్ని ఒప్పుకోలేకపోతున్నాను ప్రభువా, ఒప్పుకోలేకపోతున్నాను ప్రభువా అన్నాడు పేతురు. అప్పుడు అంటున్నాడు ఆయన, అందుకు యేసు, నేను చేసేది ఇప్పుడు నీకు తెలీదు, ఇక మీద తెలుసుకుంటావు. ఇప్పటి వరకు మీకు ఎన్నో పాఠాలు నేర్పించాను, కానీ మీరు మారలేదు. నా సైన్యం మీరు, నన్ను సమాజానికి పరిచయం చేయవలసిన బాధ్యత మీది, నేనేంటో ఈ ప్రపంచానికి చెప్పవలసిన యోధులు మీరు, నా సైనికులు మీరు. మీలో ఎప్పుడు చూసినా ఎవడు గొప్ప అంటే ఎవడు గొప్ప అన్న వాదం తప్ప నా సిద్ధాంతం ఏంటో మీకు అర్థం కాల, నా ఆలోచనలు ఏంటో మీకు అర్థం కాల, నా తలంపులేంటో నా ఉద్దేశాలు ఏంటో మీకు అర్థం కాల. అవి మీకు అర్థం కావాలి అంటే ఇదిగో నేను చేసే పని ద్వారా మీరు త్వరలో దాని గురించి తెలుసుకుంటారు, తెలుసుకుంటారని చెప్పగా పేతురు అంటున్నాడు, నువ్వెన్నడూ నా పాదాలు కడగరాదని ఆయనతో. నేను అయ్యా నువ్వేంటయ్యా, నా పాదాలు కడగడం ఏంటయ్యా, బాబా నీ రేంజ్ ఏంటి, నువ్వేంటి రాజువయ్యా, నువ్వు రాజువయ్యా, నువ్వు రాజువు, నువ్వు రాజు వచ్చి నా పాదాలు కడిగితే నేను ఒప్పుకుంటానా, రాజు వచ్చి నా పాదాలు పట్టుకోవడం, అసలు అసలు నా పాదాలు ముట్టుకునే అర్హత కూడా నాకు లేదు. యోహాన్ ఏమంటాడు తెలుసా, ఆయన చెప్పులకున్న వారు విప్పడానికి కూడా నాకు అర్హత లేదంటాడండి. నిజమే అది, ఆయన ఏం తగ్గించుకునే తగ్గించుకున్న మాట చెప్పలేదు అక్కడ, నిజం పచ్చి నిజం. ఆయన చెప్పులకున్న వారు విప్పటానికి కూడా బాప్తిస్మం ఇచ్చి యోహానికి అర్హత లేదు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన స్థాయి చాలా గొప్పది, ఆయన స్థాయి చాలా ఉన్నతమైనది, ఆయన స్థాయి చాలా మహోన్నతమైన స్థాయి. అలాంటి మహోన్నతుడు శిష్యుల పాదాల దగ్గర తల పెట్టాడు, తల మొలకు ఉన్న తువ్వాలతో తుడుస్తున్నాడు. ఏమంటే అందులో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు, కానీ వాడు మారలా. ఆ క్షణంలో నిజంగా ఇస్కరియోతు మనిషి అయితే, ఆ క్షణంలో నిజంగా ఇస్కరియోతు మనిషి అయితే, మనిషి అయితే ఆయన పాదాల మీద పడిపోయి
కన్నీళ్లతో ఆయన పాదాలు తుడి చేయాలి, కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగేయాలి. ప్రభువా ఇంత మంచోన్నా నేను అప్పగించాలనుకుంటున్నాను, ఇంత మంచోన్నా ఇంత గొప్ప ఉన్నా ఇంత గొప్ప ఉన్నా నేను చంపాలనుకుంటున్నాను, ఇంత గొప్ప ఉన్నా శిలువకు అప్పగించాలనుకుంటున్నాను, ఇంత నీతిమంతుడా నేను 30 వెండి నాణేలకు అమ్ముకోవడానికి సిద్ధపడుతున్నాను. నా మనసులో ఇలాంటి దురాలోచనలు ఉన్నాయి. ప్రభువా నన్ను క్షమించని పాదాల మీద పడిపోవాలి. కానీ మారలేదండి రాయి బండరాయి. వాడికి అసలు ఆ ఫీలింగ్స్ ఏగలగ కడిగించుకున్నాడు, చక్కగా కాళ్ళు పెట్టుకుని కడిగించుకున్నాడు. కడుగుతుంటే మిగిలిన వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేసే ఉండుంటారు, వద్దు ప్రభా వద్దు ప్రభా, ఎవరి మాట వినలేదు ఆయన, ఎవరి మాట వినలేదు ఆయన. కాళ్ళు కడిగేశాడు, అందరి కాళ్ళు కడిగాడు, అందరి కాళ్ళు కడిగాడు, అందరి కాళ్ళు కడిగి ఇదిరా నెంబర్ 1 ప్లేస్ అంటే అన్నాడు. ఎవడేం చెప్పాడండి ప్రపంచంలో ఇంతవరకు, ఇదిరా నెంబర్ 1 ప్లేస్ అంటే అని ప్రపంచంలో ఎవడేం చెప్పాడా? ఎవడు చెప్పలేదండి. యేసుక్రీస్తు గురించి మొరిగే ఏ కుక్క అయినా సరే, మతోన్మాద కుక్కలు, వాళ్ళ దగ్గర ఇలాంటి క్యారెక్టర్ను ఒక్కడిని పట్టుకురమ్మనండి, ఒక్కడిని. వాళ్ళ జన్మంతెతికిన దొరకడు, వాళ్ళ జన్మంతెతికిన దొరకడు ఇలాంటి క్యారెక్టర్నోడు. అసలు ఇలాంటి క్యారెక్టర్నోడు ఇప్పటివరకు ప్రపంచంలో పుట్టనే లేదండి, రాలేదు భూమి మీదకి, అసలు రాలేదు అసలు భూమి మీదకి నా యేసుక్రీస్తు లాంటోడు. వన్ అండ్ ఓన్లీ నా యేసుక్రీస్తు. ఎలాంటి వాణ్ణి నమ్ముకున్నానో తెలుసా నేను? ధైర్యంగా గుండెల నిండా ఊపిరి పీల్చుకొని చెప్తాను, ఐ లవ్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్, నా రాజు, నా రాజు, గొప్ప రాజు, గొప్ప రాజు. ప్రపంచంలో ఇంతవరకు అలాంటి, ఇంతవరకు అలాంటి రాజుని ప్రపంచం ఈ పొడమి పుట్టిన తర్వాత చూడలేదు. పొడమి పులకరించిపోయింది ఆ రోజున. ఇంతవరకు రాలేదు ఈ భూమి మీదకి అలాంటి రాజు. బానిస బ్రతుకులు బ్రతికింపజేసిన రాజులు ఉన్నారు, బానిసత్వం చేయించుకున్న రాజులు ఉన్నారు, కొట్టిన రాజులు ఉన్నారు, తిట్టిన రాజులు ఉన్నారు, తొక్కేసిన రాజులు ఉన్నారు, అని చేసిన రాజులు ఉన్నారు, వాళ్ళ కింద ఊడిగంజేయించుకున్న రాజులు ఉన్నారు. కానీ తన మొలకు తువ్వాలు కట్టుకుని పైవస్త్రం తీసేసి కింది స్థానానికి దిగిపోయి ఆ కింది స్థానంలో శిష్యుల పాదాలు కడిగినటువంటి సరికొత్త రాజుని ప్రపంచం ఎప్పుడైనా చూసిందా? ఈ ప్రపంచం ఎప్పుడైనా చూసిందా? అలాంటి రాజుని ఎంత ప్రేమించాడండి శిష్యుల్ని, ఎంత ప్రేమించాడు. నువ్వు ఇది నేను చేయించుకోను ప్రభా, నేను చేయించుకోను ప్రభా, నా కొద్దు ప్రభా, నా తలకడుగు ప్రభా, నా కాళ్ళు కాదు ప్రభా, ప్లీజ్ ప్రభా, నా తలకడుగు ప్రభా అని ఏడుస్తున్నాడు. ప్రభా నా తలకడుగు, నా కాళ్ళు వద్దు, నా తలకడుగు. నో, నీ కాళ్ళే కడగాలి, నీ కాళ్ళే కడగాలి. ఇది నెంబర్ 1 పొజిషన్ అని మీకు తెలియాలి. ఈ నెంబర్ 1 పొజిషన్లో యావత్ క్రైస్తవ సమాజం ఉండాలని మీకు తెలియాలి. ఈ నెంబర్ 1 పొజిషన్లో నా రాజ్యం, నా సైన్యం, నా శిష్య బృందం అంతా ఉండాలని మీకు తెలియాలి. ఆ స్థాయిలో నేను మిమ్మల్ని అందరినీ చూడాలి. యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ జీవితాల్లో ముద్రపడిపోయిన సంఘటనలు లాంటివి మర్చిపోలేకపోయారు. పడుకున్నా అదే గుర్తు, రాత్రైనా నిద్ర అయినా అదే గుర్తు. ఈ మట్టి పాదాలు, ఈ మురికి పాదాలు నా ప్రభువు చేతులు పట్టుకుని కడిగాయి. ఈ పనికిమాలినోడి పాదాలు నా ప్రభువు చేతులు వచ్చి కడిగాయి. ఈ పనికిమాలినోడి పాదాల దగ్గరికి నా ప్రభువు శిరస్సు వచ్చింది. ఈ పనికిమాలినోడి పాదాల ముందు నా ప్రభువు తల వంచాడు అని శిష్యులందరూ అనుకున్నారు. కాబట్టే పాదాలు కడిగిన ప్రభువు కోసం ప్రాణాలు కానుకగా ఇచ్చేశారండి. అర్థమవుతుందా? ఏమివ్వగలనయ్యా నీకు, నేనేమివ్వగలనయ్యా, నా ప్రాణం నీ ముందు ధార పోసిన అది నీ త్యాగానికి తక్కువేనయ్యా అనుకున్నారు. నీ త్యాగానికి నేనేమివ్వలేను అని పాదాలు కడిగిన ప్రభు కోసం ప్రాణాలే కానుకలుగా చెల్లించేశారు అందరూ. అదే వాళ్ళ జీవితాన్ని మలుపు తిప్పేసిన సంఘటన. పేతురు వెక్కి వెక్కి ఏడుస్తాడు, వెక్కి వెక్కి. ఎందుకు ఏడుస్తాడు తెలుసా? తలపోయిచూ ఏడ్చాడట, తలపోయిచూ ఏడ్చాడట. ఎందుకు తలపోయిచూ ఏడ్చాలి? నేను అన్న మాటలు ఆ రాత్రి నాకు గుర్తున్నాయి. ప్రభు అందరూ నిన్ను వదిలేస్తారేమో కానీ నేను వదలను ప్రభు అసలు అన్నాను.
అందరూ నదిలిపోతారేమో కానీ నేను వెళ్ళను ప్రభువా, నేను చచ్చిపోయేంత వరకు నీ పాదాలే పట్టుకుంటాను, నీ దగ్గర ఉంటాను అన్నాను. కానీ పారిపోయాను, మూడుసార్లు బొంకాను. ఆయన ఎవరో కూడా నాకు తెలియదని ఒట్టు పెట్టుకున్నాను. నా కాళ్ళు గడిగిన ప్రభువు, నా కోసం ఇంత తగ్గించుకున్న ప్రభువు, నన్ను ఇంత ప్రేమించిన నా ప్రభువు, ఆ ప్రభువునే నేను ఎవరో తెలియదని బొంకాను. కూడొచ్చి కూసింది, ఏడుస్తున్నాడు 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 ఏడుస్తున్నాడు. నిజంగా ఇది అర్థమైతే ఈ కుర్చీలో కూర్చునే సాహసమే ఎవడో చేయడండి. ఎవడు రాడు ఇక్కడికి కూర్చోడానికి, రండి. ఎవడని వస్తాడేమో, నేను అడుగుతాను, రండి. వస్తారా? నువ్వు ఎవరు వచ్చినా నేను అడుగుతాను. ఐఎమ్ ఆల్వేజ్ రెడీ. సేమ్ అలాగే మొలక తువ్వాలు చుట్టుకుంటా, సేమ్ అలాగే నీ ముందు కూర్చుంటా, సేమ్ అలాగే నీ కాళ్ళు కడుగుతా. ఆచారంగా కాదు, నిజంగా కడుగుతారా? వస్తావా? ఇది అర్థమైనడు ఎవ్వడు రాడు. ఈ పోస్ట్ నాకు వద్దు, నాకు ఈ పోస్టే కావాలని అడుగుతాడు యేసుప్రభు. అర్థమైతే యేసుప్రభు నిజంగా మన మనసుకు అర్థమైతే నాకు ఈ పోస్ట్ వద్దు, ఏ పోస్ట్ కావాలి? ఈ పోస్ట్ కావాలి. నేను మోకాళ్ళ మీద ఇక్కడ కూర్చుండిపోతా, ఆ తువ్వాలేదో నా మొలకు నేను చుట్టేసుకుంటా, నా చుట్టూ నా మొలకి తువ్వాలు చుట్టేసుకుంటా, ఈ పోస్టులో నిన్ను కూర్చుంటా. ఎవడైనా వస్తే ఇక్కడ కూర్చోండి, రండి అని పిలిచే స్థాయికి ఉంటాడు ప్రతి ఒక్కడు. మరి ఉందా ఆ స్థితిలో ఉన్నారు ఎవరైనా ఈరోజు? ఆ ప్రేమ ఉందా సహోదరుల మధ్యలో? మోసాలు, దగలు, కుట్రలు, పేరు కోసం ఏడుపులు, పేరు ప్రఖ్యాతుల కోసం పరుగులాటలు. ఎంతకాలం ఉంటాం మనం? ఎన్ని రోజులు ఉంటాం ఇక్కడ? ఏది నీ ఉనికి? ఏది నీ ఉనికి? నీకేం ఉండదు ఇక్కడ. అన్నీ వదిలేసి వెళ్ళిపోతావు, అన్నీ వదిలేసి వెళ్ళిపోతావు. అది అర్థమైంది కాబట్టే మాకు ఈ స్థానం వద్దు ప్రభువా, ఆ స్థానమే కావాలనుకున్నారు. అపోస్తలందరూ కోరుకున్న స్థానం అది. కాళ్ళు పెట్టి కూర్చోవడానికి ఇష్టపడలేదట, కాళ్ళు కడగటానికి ఇష్టపడ్డారు. ఎక్కడి వరకు అంటే ఇక్కడి వరకు వెళ్ళిపోయారు. ఇక్కడి వరకు మనం ఇక్కడే కూర్చోవాలనుకుంటున్నాం, వాళ్ళేమో ఇక్కడి వరకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఒకసారి ఆలోచించి, రాత్రి ఒకసారి ఆలోచించు. ప్రభు ఏం నేర్పించాడు? ఇది ఒక ఆచారంగా మారిపోయినంత వరకు క్రైస్తవ సమాజానికి ఏం అర్థం అవ్వదు. అందుకే ఇంత లోతుగా పరిశోధన చేసి ఈ టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చాను. యూదుల్లో ఏం జరిగింది? అసలు ఆ సంఘటన ఎందుకు జరిగింది? ఆ సన్నివేశం ఎందుకు జరిగింది? ఆయన ఏం నేర్పించాలనుకున్నాడు? ఎంత ప్రేమించాడు? ఎంత ప్రేమించాడు? ఆ ప్రేమ ఉందా మనలో? అంత గొప్ప పరిచర్య మంది, అంత తగ్గింపు స్వభావం ఉందా మనలో? ఏమైనా చేయడానికి దాతృత్వం కలిగి ఉన్నావా? ఇచ్చే గుణం కలిగి ఉన్నావా? ప్రేమించే గుణం కలిగి ఉన్నావా? మన ఈగోలు మనకు ఉంటాయి, మామూలు ఈగోలు కాదు, మామూలు ఈగోలు కాదండి. పక్కోడికి ప్లేట్ కూడా ఇవ్వడానికి మనం ఒప్పుకోం, పక్కోడికి గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వడానికి మనం ఒప్పుకోం. ఎందుకంటే నా రేంజ్కి నీకు నేనేమను మంచినీళ్ళు ఇవ్వను, నా రేంజ్కి నీకు నేను వడ్డించే స్థితిలో ఉన్నాను. ఒక మదర్ తెరీసా అర్థం చేసుకుంది కాబట్టే ఇక్కడ కూర్చోలేదు, అక్కడ కూర్చుంది వెళ్ళి. అందుకే ఈరోజుకి ఆవిడ పేరు తలుచుకుంటున్నాం మనం. అర్థమైందా? అక్కడ కూర్చుంది, అక్కడ శిష్యులందరూ అక్కడే కూర్చున్నారు. ఎవడు క్రైస్తవ్యంలో బాగా వినండి, ఆచారాలు పాటిస్తున్న వాళ్ళందరూ బాగా వినండి. యేసుక్రీస్తు ఎప్పుడైతే మొలకు తువ్వాలు చుట్టుకుని వాళ్ళందరి పాదాలు కడిగేశాడో ఆ రోజు నుంచి క్రైస్తవ్యంలో ఇక్కడ కూర్చోవటానికి మనిషే దొరకకుండా పోయాడు. అందరూ ఎక్కడుండాలని ట్రై చేశారు? అక్కడుండాలని ట్రై చేశారు. దాట్ ఈస్ ద ఫస్ట్ పొజిషన్ అని తెలుసుకున్నారు అందరూ. అది ఫస్ట్ పొజిషన్, ఫస్ట్ ప్లేస్ అది, ఇది కాదు. ఇది ఫస్ట్ ప్లేస్ కాదు, అది ఫస్ట్ ప్లేస్, అది తెలుసుకున్నారు అందరూ. అందుకే అందరూ అక్కడ ఉండడానికి, అందరూ అక్కడ ఉండడానికి. ఇందాక అడిగాను, ఒక ఇద్దరు కావాలి నాకు పైన కూర్చోడానికి, వాళ్ళిద్దరు కాళ్ళు కడగడానికి ఇద్దరు కావాలి. ప్రాక్టికల్గా మన పిల్లలకు చూపించాలనుకుంటున్నాను, ఎవరు వస్తారయ్యా అని అడిగితే, లక్ష్మణు మన ఇస్రాయేల్ గారు మేము కాళ్ళు కడిగేస్తాం అన్నయ్యా, ఎవరిని కూర్చోబెడతారు?
సర్లే మన గణరాజన్నని మన రాజుగారిని కూర్చోబెడదాం మీరిద్దరు వాళ్ళ కాళ్ళు కడిగేస్తారా అంటే కడిగేస్తా ఉన్నారు ఏది ఇప్పుడు కూర్చోమని ఉండాలని ప్రసంగం విన్నాక రారండి రారు ఎవరు రారు ఎవరు రారు ఈవెన్ నేను కూడా అక్కడ కూర్చోవటానికి భయం నేను కూడా కూర్చోలేను నాకు భయం ఎందుకు భయం అందరికి ఏ ప్లేస్ కావాలి ఇప్పుడు అర్థమైనోడికి అర్థమైనోడికి ఏ ప్లేస్ కావాలి ఫస్ట్ ప్లేస్ ఎక్కడ కూర్చుంటే పరలోకం ఇస్తానని చెప్పలేదు ప్రభు ఎక్కడ కూర్చొని పరలోకం ఇస్తానని చెప్పలేదు ప్రభు మరి ఎక్కడ కూర్చుంటే ఇస్తా అన్నాడు ఎక్కడ కూర్చొని పరలోకం ఇస్తానని చెప్పాడు నా పరలోక రాజ్యానికి వారసుడు ఎవడు అంటే ఇదిగో ఇక్కడ కూర్చున్నాడు ఎక్కడ కూర్చొని ఈ తువ్వాలు తీసుకుని దీన్ని మొలక చుట్టేసుకుని నా కాళ్ళు నా తలని కాళ్ళ దగ్గర పెట్టేసి నేను తుడుస్తాను ప్రభువా ఆ స్థాయికి నన్ను నేను తగ్గించుకుంటాను ప్రభువా అంటే వాడికి పరలోక రాజ్యంలో గొప్పడు వాడికి పరలోక రాజ్యంలో చోటు అన్నాడు ప్రభు అప్పుడు అందరూ పరిచర్య చేయడానికే సిద్ధపడతారు పరిచర్య అంటే దోచుకునేది కాదు ఇచ్చేది పరిచర్య అంటే ఇచ్చేది దాతృత్వం పరిచర్య అంటే మన తగ్గింపు పరిచర్య అంటే ప్రేమించటం పరిచర్య పలు విధాలు కానీ ఈరోజు పరిచర్య ఎలా మారిపోయింది ఆచారం అన్ని ఆచారాలే డిసెంబర్ 31 నైట్ వచ్చిందట పాదశుద్ధి కార్యక్రమం సిగ్గుండాలి సిగ్గు ఆచారంగా మార్చేశారా ఇంత గొప్ప త్యాగాన్ని ఆచారంగా మార్చేస్తారా ఇంత గొప్ప త్యాగాన్ని గురించి బోధించేవాడే లేడా ఇంత గొప్ప త్యాగం గురించి చెప్పడానికి బైబిల్ చదివేవాడు ఒక్కడూ లేడా క్రైస్తవ్యంలో ఆచారం ఎవడు మాట్లాడకపోతే ఎవడు మాట్లాడతాడు అందుకే నేను మాట్లాడుతున్నాను అందుకే మాట్లాడుతాను అందరు నోరు మూసి కూర్చుంటే నా ప్రభు గొప్పతనం ఈ ప్రపంచానికి అర్థమవుతూ పరలోకపు రాజు భూలోకపు రాజు కాదు ఆయన నేను వేడుకొనలేనని నేను వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ సైన్యం ఈ భూలోకానికి వచ్చి రోమా సామ్రాజ్యాన్ని తుత్తునీలుగా చేసి వెళ్ళిపోతుంది కానీ నేను అలాంటి రాజుని కాదు వీళ్ళ సైన్యం ఎంత ఆఫ్టర్ ఆల్ డొల్ల సైన్యం అది డొల్ల ఆ సైన్యం చాలా చిన్నది ఆ సైన్యం ఒక ఇసుక రేణువు లాంటిది నాకు యావత్ రోమా సామ్రాజ్యపు సైన్యమే ఒక ఇసుక రేణువు లాంటి సైన్యం వర్ణించడానికి బుర్ర పగిలిపోద్దండి ఆయన త్యాగాన్ని గురించి చెప్పలేము నా దగ్గర మాటలు లేవు వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు భాష ఉంది కానీ మాటలు లేవు నా హృదయంలో ఇంకా చాలా ఉంది ఆయన గురించి చెప్పాలని కానీ మాటలు రావట్లా వర్ణించడానికి నా మైండ్ నాకు సహకరించట్లా ఆ లోతుల్లోనికి నేను వెళ్ళలేకపోతున్నాను అది నా యేసు గొప్పతనం అలాంటి గొప్పవాడైన క్రీస్తును మనం నమ్ముకున్నాం ప్రేమైన దేవుని పిల్లలారా ఇటే ఒకడి మీద ఒకడు కోపాలు ఇటే ఒకడి మీద ఒకడికి తాపాలు అటే మనసు ఇరిగిపోద్ది నీకు చిన్న చిన్న విషయాలకే కొట్టుకు చచ్చిపోతాం చిన్న చిన్న విషయాలకే నువ్వే పని చేస్తావు నేనే పని చేస్తాను నేను ఎంత చేశానో తెలుసా నువ్వెంత చేసావు నేను ఎంత చేశానో తెలుసా నువ్వేం చేసావు నీ మొహం ఇదా సిగ్గైనా లేదా మన జీవితాలకి నేను ఎంత ఇచ్చానో తెలుసా అసలు నువ్వెంత ఇచ్చావు నువ్వు ఏమిచ్చావు నీ బతుకు సంతకెళ్ళా నువ్వు ఏమిచ్చావు అసలు ఒక ఫ్యాన్ ఇచ్చి దాని మీద పేర్లు రాయించుకుంటావా సిగ్గుపడు ఒక గడియారం ఇచ్చి అందులో అర్థం ఇప్పేసి పేర్లు రాయించుకుంటావా ఇదా నువ్వు ఏం కోరుకుంటున్నావు ఆయన దగ్గర ఏమి నేర్పించాడు నీకు ఆయన ఏమి నేర్చుకున్నారు మీరు ఏ స్థాయికి వెళ్ళిపోమన్నాడు నెంబర్ వన్ ప్లేస్ అంటే ఏంటో తెలుసా నిత్య జీవానికి వారసుడివి వారసురాలివి అవ్వాలంటే ఎక్కడ కూర్చుంటావా ఈ రాత్రి డిసైడ్ అయిపోయి ఇంటికి వెళ్ళు మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఉన్న వాలంటీర్స్కి కానీ ఇక్కడ పనిచేసిన వాళ్ళకి కానీ బాత్రూములు కడిగిన నా అక్క చెల్లెమ్మలకి కానీ నా అన్నదమ్ములకు కానీ గ్రేటెస్ట్ పర్సన్స్ మీరు ఇక్కడికి వచ్చిన ఆత్మీయులు గొప్ప గొప్ప రాజులు వచ్చారు ఇక్కడికి ఈ రాజులు ఏం చేశారు తెలుసా
బాత్రూంలోకి వెళ్ళి కూర్చొని నీళ్ళు పోయకుండా పోయారు. కొంతమంది పిల్లల్ని పైన కూర్చుండబెట్టి అది కడగడానికి బద్ధకం వచ్చి వెళ్ళిపోయారు. అప్పుడు నిజమైన క్రీస్తు పరిచారకులు వెళ్ళారు అక్కడికి. గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. నిజమైన క్రీస్తు పరిచారకులు వెళ్ళి అవన్నీ కడిగి ముక్కు మూసుకుని పెనాయిల్ వేసుకుని అవన్నీ కడిగి శుభ్రం చేసి పోనీలే ప్రభువా నువ్వు శిష్యుల పాదాలు కడిగావు మేము వీళ్ళ మలం కడుగుతున్నాం పోనీలే ప్రభువా అని వచ్చారు. వాళ్ళ పాదాలు వెళ్ళి మీరు కడగండి ఇప్పుడు బుద్ధి వస్తుంది పిలుస్తాను ఏదకి మీద కాలం వాళ్ళ పాదాలు కడగండి వెళ్ళి మన స్థాయి ఏంటి మన గొడవ ఏంటి ఎందులో ఉన్నాం మనం ఏం చేస్తున్నాం అన్నీ మరిచిపోతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. క్రైస్తవ్యాన్ని సంస్కరించాలి. క్రైస్తవ్యాన్ని సంస్కరించకపోతే నానాటికి నానాటికి దిగజారిపోతూ దిగజారిపోతూ బైబిల్ భావజాలానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతుంది. అందుకే మిమ్మల్ని అందరినీ 6 రోజులు ఇక్కడ కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసింది. ఈ 6 రోజులు ఇక్కడ కూర్చోబెట్టి మీకు జ్ఞానాన్ని నేర్పించింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మనస్ఫూర్తిగా ఈ ప్రసంగాన్ని మళ్ళీ ఒకసారి రివీల్ చేసుకోండి. మీ కళ్ళ వెంట కన్నీళ్లు రాకపోతున్నాను అడగండి. యేసుక్రీస్తు త్యాగం, యేసుక్రీస్తు ఔన్నత్యం, యేసుక్రీస్తు ప్రేమ అది వర్ణించడానికి నా జీవితం సరిపోదు, మన జీవితాలు సరిపోవండి. మనం వెళ్ళలేమండి ఆ స్థాయికి, మనం వెళ్ళలేమండి. కష్టం, బలవంతంగా ఒప్పించి మరీ కడిగేశాడు వాళ్ళని. ఇదిగో పేతురు, నువ్వు కానీ నా చేత ఈ పని చేయించుకోకపోతే, నీ కాళ్ళు నా చేత కడిగించుకోకపోతే నాతో నీకు పాలు లేదంతే అన్నాడు. నాతో నీకు పాలు లేదన్నాడు. పేతురు తగ్గిపోయాడు, తగ్గిపోయాడు, వద్దన్నాడు ముందు. ఇంకా మాట అనగానే పేతురు తగ్గిపోయాడు. తగ్గిపోయిన తలైన గడుగు ప్రభువా అంటున్నాడు. లేదు, నువ్వు నీ తల కాదు నేను గడగాల్సింది, నీ కాళ్ళే గడగాలి. నేను దాసుణ్ణి పేతురు, నేను రాజుగా వచ్చిన దాసుణ్ణి. ఎలా వచ్చిన దాసుడు? రాజుగా వచ్చిన దాసుడు. ఏంటంది అసలు ఎలా రీప్లేస్ చేస్తామండి దాన్ని? రాజు అనగానే మన మెదడులో ఏదో బొమ్మ కనబడద్దండి, బొమ్మ కనబడదండి. అసలు చూసారండి ఎక్కడైనా రాజులు కాళ్ళు గడగడం చూసారా? మన లైఫ్లో ఏ చరిత్రలైనా విన్నామండి రాజు కాళ్ళు గడిగాడన్న చరిత్ర విన్నాం? కట్టు కథల్లో కూడా ఎవరికి రాయాలనిపించలేదండి అలాంటి విషయాలు. ఎన్నో కట్టు కథలు ఉన్నాయి, ఎన్నో పుక్కిటి కథలు ఉన్నాయి. ఆ కథల్లో కూడా ఎవడు రాయలేదండి. అంటే ఎవడు బుర్రకి తట్టనే తట్టని గొప్ప కార్యం చేసిపోయాడండి ఆయన. ఎవడు బుర్రకి తట్టని కార్యం చేసిపోయాడు ఆయన. అది నా యేసు గొప్పతనం, అది నా యేసు గొప్పతనం. ఎవడైనా భ్రష్టుడు వచ్చి ఏంది నువ్వు యేసు ప్రభువును నమ్ముకున్నావా అని అడిగాడు అనుకోండి, ఈ ప్రసంగం వినిపించండి, ఈ ప్రసంగం వినిపించండి. ఏసు అంటే ఏంటో అర్థం అవుతుంది. రాజు స్థానం నుంచి ఏ స్థానానికి వచ్చాడో, ఏ స్థానంలో ఆయన గొప్పతనాన్ని నిరూపించుకుని వెళ్ళాడో మనం చేయగలం అలాగా? నో. అహం అడ్డొస్తుంది, అధికారం అడ్డొస్తుంది. చదువు, నేనేమో బిఎస్సి అయ్యా, నేను ఎంఎస్సి, నేను బిఏ బిఎల్, నేను బిఏఎల్ఎల్బి చదివాను, నేను పిహెచ్డి చేశాను, నేను ఎంఎస్సి బయాలజీ చేశాను, నేను ఎంఏ లిటరేచర్ చేశాను. ఏమనుకుంటావు నా గురించి? నా జాబ్ ఏంటో తెలుసా? నా యాన్యువల్ శాలరీ ఎంత తెలుసా నీకు? నా ఇన్కమ్ ఎంత తెలుసా? నేను ట్యాక్స్ ఎంత కడతాను తెలుసా నీకు? నాకు ఎన్ని కార్లు ఉన్నాయి తెలుసా? నాకు ఎంత ఆస్తి ఉందో తెలుసా? నాకేమున్నాయో తెలుసా? నాకు ఎంత, నా ఉద్యోగం ఎంత గొప్పదో తెలుసా? నేను సాఫ్ట్వేరు, నేను హార్డ్వేరు, నేను మల్టీ మిలియనీర్, నేను సూపర్ బిజినెస్ మ్యాను, నేను పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారిని, నేను ప్రభుత్వ ఉద్యోగిని. యేసు ప్రభు రాజు, పరలోకపు రాజు. చెప్పు ఇప్పుడు, చెప్పు క్వాలిఫికేషన్, చెప్పు నీ క్వాలిఫికేషన్, చెప్పు ఇప్పుడు. పరలోకపు రాజు కంటే గొప్పదా నీ క్వాలిఫికేషను? పరలోకపు రాజే ఇక్కడ ఉన్నాడు, నువ్వు అక్కడ ఉంటావా? ఏ పోస్ట్తో కూర్చుంటావు అక్కడ? యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడు, నువ్వు ఇక్కడికి వస్తావా? రా చూద్దాం ఇక్కడికి. యేసుప్రభుని దాటుకుండ్రా, యేసుప్రభుని దాటుకుండ్రా. రాగలవా? నీ వల్ల అవుతుందా? నీ తరమా? యేసుప్రభుని దాటుకొని ఇక్కడ దాకా రాగలవా? ఎవ్వడూ లేడండి. నాట నుండి నేటి వరకు ఆ స్థానంలోనే ఆయన ఉన్నప్పుడు అందరూ ఇప్పుడు ఆ స్థానంలోనే, ఆ బేసిన్ దగ్గర ఇప్పుడు ఎవరు కూర్చున్నారు? యేసుక్రీస్తు. ఇక్కడ కూర్చోడానికి మనిషి కావాలి. ఈ స్థాయి ఉన్నవాడిని చూపించండి, ఎవడన్నా ఉన్నాడా?
ఆయన దాటుకుని స్థాయికి వచ్చినోడు ఎవడన ఉన్నాడా? ఎవ్వలేడు. ఇప్పుడు అందరూ ఆయనే ఇక్కడ ఉంటే మిగిలినందరూ ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఆయన కింద ఉండాలి. రాజు కింద కదా ఉండాలి మనం. మన రాజు కింద ఉండాలి. మన శిరస్సు ఎవరు? క్రీస్తు. రాజు కింద ఉండాలి. ఇప్పుడు చెయ్యండి పరిచర్య. ఎలా చేస్తారు మీరు? ఈరోజు నుంచి ఈ భావజాలమే మనందరి హృదయాల్లో ఉండాలి. ఇక్కడ ఎవడు ప్రభు కాదు, ఇక్కడ ఎవడు లార్డ్ కాదు, ఇక్కడ ఎవరు అయ్యగారు లేరు. అయ్యగారులు ఎవరు లేరు. అయ్యగారికి ఈగారు జాంతనై బంద్ కరో. అయ్యగారు గీగారు కాదు అక్కడ. అన్న తమ్ముడు అక్క చెల్లి అంతే, వీఆర్ ఆల్ వన్. నాకేదో కాస్తంత జ్ఞానం ఉంది కాబట్టి, నాకు దేవుడు వాక్యం నేర్పించాడు కాబట్టి, చదువుకున్నాను కాబట్టి, బైబిల్ నేర్చుకున్నాను కాబట్టి మీ దగ్గరకు వచ్చి బోధిస్తున్నాను అంతే. ఐఎమ్ నాట్ గ్రేటర్ దెన్ యూ. వీఆర్ ఆల్ వన్. నేనేం గొప్పవాణ్ణి కాదు, నేనేమీ గొప్పవాణ్ణి కాదు. మీరెంతో నేను అంతే. ఇందాక పాపం ఒక ఆయన ఎవరో మండపేట నుంచి వచ్చారట. గబ 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 వచ్చి నా కాళ్ళకి దండం పెట్టేయబోతున్నాడు. ఆయన బాబు 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 ఆగు బాబు ఆగు బాబు ఆగు బాబు అని బలవంతంగా ఆపి పైకి లేపాను. ఎందుకు నా కాళ్ళకి దండం పెడుతున్నాను? నేనేం గొప్ప అనుకున్నావు? ఆఫ్టర్ ఆల్ నేను ఒక ఆఫ్టర్ ఆల్ నేను ఒక సాధారణమైన వ్యక్తి. నేను ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ పర్సన్. నేను గొప్పని కాదు. నువ్వు అనుకుంటున్నంత గొప్పని కాదు. నేను కూడా నీలంటూ నేను నా కాళ్ళకి ఎందుకు పెడతావు? మురికి కాళ్ళు నా కూడా, నాకు కూడా నీలాగే మురికి కాళ్ళు. నావేం గొప్ప కాళ్ళు కాదు. నా కాళ్ళకు దండాలు అవి పెట్టకు బాబు అని చెప్పి బలవంతంగా లేపాను నేను. కాళ్ళకు దండాలు ఎట్టించుకునేంత గొప్పనైతే నేను కాదు. నాకు తెలిసే విషయం, నీకు తెలియడమే ఆలస్యం. అర్థమైందా? నేను ఒక సామాన్యుణ్ణి. ప్రభువును నా భుజాల మీద నా శిరస్సు మీద మోస్తున్న ఆయన సేవకుణ్ణి అంతే. అంతే తప్ప మీ చేత పూజలు చేయించుకోవడానికో, మీ చేత పాదాలు కడిగించుకునే అధికారము హక్కు నాకు లేవు. మీరు వస్తారంటే రండి, ఇక్కడ కూర్చోండి, నేను ఖచ్చితంగా మీ పాదాలు కడుగుతాను. ఖచ్చితంగా చెప్తున్నాను, ఖచ్చితంగా నేను మీ పాదాలు కడగడానికి ఐఎమ్ ఆల్వేజ్ రెడీ. ఒక ఆచారంగా మాత్రం కాదు, ఒక ఆచారంగా మాత్రం కాదు. ఇంత పెట్టుబడి పెట్టాం ఇక్కడ, ఎందుకు పెట్టాము? మీకోసం. ఎస్, ఇక్కడ జరిగే ప్రతి పని మీకోసమే. ఇక్కడ జరిగే పరిచర్య అంతా మీకోసమే. రేపటి నుంచి నా తమ్ముళ్ళు అన్నయ్యలు అక్కలు అందరికీ చెప్తున్నా. టీం మెంబర్స్ 140 చెప్పారు లెక్క. అందరికీ చెప్తున్నా, మీ బ్రతుకుల్లో ఈ స్థాయి నేను చూడాలి. మళ్ళీ ఎప్పుడైనా కంప్లైంట్లు రావడం కానీ, కొట్టుకు చావడం కానీ నాకు పేరు రాలేదు, నా పేరు చదవలేదు, నన్ను పిలవలేదు, నా మాట ఎత్తలేదు, నన్ను చూడలేదు, నన్ను పట్టించుకోలేదు, నాకు పెట్టలేదు, నన్ను పొగడలేదు, నా పేరు చదవలేదు, నా పేరు రాయలేదు, నాకు ఇవ్వలేదు. అసలు ఈ భావజాలమే మీ వద్ద నుండి రాకూడదు. ఈరోజు ఈరోజు ఆ మనిషి ఒకవేళ నీలో ఉంటే చంపేయి. ఈరోజే చంపేవాడిని, ఈరోజే చంపేయి. అక్కడ మన క్రీస్తు ఉన్నాడు, మర్చిపోకు. మన క్రీస్తు ఎక్కడున్నాడు? ఆ బేషన్ దగ్గర ఉన్నాడు. చైర్లో లేడు. చైర్లో క్రీస్తు లేడు. చైర్లో లేడు క్రీస్తు. మరి ఎక్కడున్నాడు? బేషన్ దగ్గర ఉన్నాడు క్రీస్తు. ఆ నీళ్ల పళ్ళెం దగ్గర ఉన్నాడు క్రీస్తు. తువ్వాలు చుట్టుకుని ఉన్నాడు మొలకి. ఆయన క్రింద మనం ఉన్నాం. ఇప్పుడు ఎవడికంటే గొప్పోడివి నువ్వు చెప్పు. ఏది నీ గొప్పతనం? ఎక్కడుంది నీ గొప్పతనం? నీకేం గొప్పతనం లేదు, నీకేం గొప్పతనం లేదు. నాకు 100 బాడీ గార్డులు కావాలి, నేను వస్తుంటే నా మీద పువ్వులు చల్లాలి. ఎందుకయ్యా దౌర్ భాగ్యపు మనిషి, చెత్త కంపు కొడతావు నువ్వు. నీ బతుకు నువ్వును చెత్త కంపు కొడతావు నువ్వు. ఏముండదు. మీరు ఒకరికొకరు ఇలా చెయ్యండి అన్నాడని మనం ఆచారం చేసేస్తున్నాం. కానీ ఇందులో ఉన్న అసలైన జ్ఞానాన్ని తవ్వితే ఎంత ఉంది. ఆ జ్ఞానాన్ని తవ్వుకుంటూ పోతే లోతుకి అక్కడ కనబడ్డాడు, నాకు కనబడ్డాడు యేసుక్రీస్తు. ఇప్పుడు నేను కూర్చోగలనా కుర్చీలో? నేను కూర్చోగలనా? నేను కూర్చోలేను. అప్పుడు ఇది ఆచారం అవుతుందా? అవ్వదు. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి కూర్చోవాలనుకుంటాను? నా యేసుక్రీస్తు వెనకాల ఉండాలనుకుంటాను. అంటే ఆ పళ్ళెంగి దగ్గర యేసుప్రభు అయితే యేసుప్రభు వెనకాల నేను, నువ్వు, మనం అందరం. ఇది పరిచర్య చేసే విధానం. ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు
ఈ స్థాయికి వచ్చేయాలి. నేర్చుకుంటే ఈ రోజే ఆచరణలో పెట్టేయి. నిజంగా నీకు ఆ ఫలితం ఎప్పుడు చూస్తావో తెలుసా? పరలోకంలో సంతోషాన్ని అనుభవిస్తున్నప్పుడు చూస్తావు. ఇప్పుడు తెలియకపోవచ్చు నీకు అది. ఇప్పుడు నీకు వాళ్ళు అర్థం కాకపోవచ్చు, ఇక నీకు జ్ఞానం ఎక్కడిపోవచ్చు తలకి. కానీ ఒకనొక దినాన నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలి. నిత్య జీవానికి వెళ్ళిన రోజు అప్పుడు నీకు మేలేంటో అర్థం అవుద్ది, నువ్వు ఏం సాధించావో నీకు అర్థం అవుద్ది. ఇలాంటివి ఎన్నో ప్రసంగాలు ఉన్నాయండి ఇంకా మన దగ్గర. మళ్ళీ మళ్ళీ సెమినార్లు పెట్టుకోవాలి, మళ్ళీ మళ్ళీ మనం నేర్చుకోవాలి, ఇంకా ఇంకా లోతైన జ్ఞానంలో మనం ఎదగాలి. ఎంత సంతోషం ఉందండి, నిజమైన పండగ కదండి ఆరు రోజులు మనకి. ఇప్పుడు మిమ్మల్ని పంపించాలంటే నాకు మనసు రావట్లేదు. ఈ ప్రసంగం ముగించాలన్నా బాధగానే ఉంది. రేపటి నుంచి ఈ ప్రాంగణం అంతా ఖాళీ అయిపోద్ది. ఇక్కడ పనిచేయడానికి ఎవడుండడు, కడగడానికి బాత్రూములు ఉంటాయి కానీ వాడేవాళ్ళు ఎవరు ఉండరు, పడుకునే ప్లేసులు ఉంటాయి కానీ తుడిచేవాళ్ళు ఎవరు ఉండరు. చూసారా, పని దొరకటం అదృష్టం. ఈ ప్రసంగం మొదటి రోజు చెప్పుంటే మీరు అందరూ తెగ చేసిద్దరేమో. ఇప్పుడు బుద్ధి వచ్చేసి ఉంటారు చాలామందికి కదా. ఈ ప్రసంగం కానీ మొదటి రోజు చెప్పామనుకోండి, మీరందరూ చీపుర్లు పట్టేసుకుందరు, మీరందరూ గిన్నెలు దోమేద్దరు, మీరందరూ బాత్రూములు కడిగేద్దరు, మీరందరూ అన్ని పనులు చక్కబెట్టేద్దరు కదా. వచ్చే సంవత్సరం చేద్దరులేండి బతుకుంటే. దేవుడు అందరికీ ఇవ్వడండి అవకాశం. లాస్ట్లో అందుకే చెప్పించి ఉంటాడు ఈ ప్రసంగం. నాకు మనసు ఎందుకు రాలేదో ముందు చెప్పడానికి. ఈరోజు చెప్పానంటే ఇప్పటి వరకు ఎవరు సక్సెస్ అయ్యారో వాళ్ళు సక్సెస్ అవుతారు, మిగిలిన వాళ్ళు కూర్చొని ఏడుస్తారు అంతే. తలుపేసేసే టైంకి వచ్చేవాడు తలుపేసేసే టైంకి వస్తాడు, మరి ఏం చేస్తాం? అప్పటికే దీపం ఆరిపోద్ది, అప్పటికే ఎలగదు దీపం, ఏమైపోద్ది ఆరిపోద్ది. అప్పుడు వచ్చి బాత్తుంటారట, బాబు తలుపుతి బాబు, లేట్ అయిపోయింది బాబు, ప్లీజ్ బాబు తలుపుతి బాబు, తలుపుతి బాబు, మా దీపాలు ఆరిపోయినాయి బాబు, సిద్ధపాటు కలిగి లేం బాబు, తలుపుతి బాబు అంటే అప్పుడు అంటాడట, మిమ్మును నేను ఎరుగను. మీరు ఎక్కడి వారు నాకు తెలీదు, మీరు అక్కడుంటే నాకు తెలుసు, ఇక్కడ ఉంటే నాకు తెలీదు. మీరు ఎక్కడి వారైతే నాకు ఖచ్చితంగా తెలీదు. మీరు ఎక్కడి వారైతే నాకు తెలుస్తుంది, అక్కడి వారైతే నాకు తెలుస్తుంది. అర్థమైందా? కాబట్టి పరిచర్య, పరిచారకుడు, సేవకుడు, ఈ పదాల అర్థాలు తెలుసుకోవాలి మొదట మనం. వాటి అర్థాలు తెలుసుకుని ఒక మనిషి ఆత్మను రక్షించడానికి నేనేం చేయాలి, ఒక మనిషి ఆత్మను దేవునిలో నిలబెట్టడానికి నేనేం చేయాలి, నా ధనమాన ప్రాణాలను ఎలా ఖర్చు చేయాలి, నా సత్తు ఎలా ఖర్చు కావాలి, నా శరీరం ఎలా ఖర్చు కావాలి, నా ధనం ఎలా ఖర్చు కావాలి, నా జీవితం ఎలా ఖర్చు కావాలి, సహోదరులను ప్రేమించడంలో నేను ఏ స్థాయికి ఎదగాలి. నాతో రూపాయి పోయినా పర్లేదు, కానీ ఒకడు నా గురించి దేవుడి దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టకూడదు, అది నాకు దీవెన కాదు. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు నుంచి నేను ముందంటే నేను ముందు అనకండి, నువ్వు ముందు వెళ్ళిపో బాబు అనండి. నేను ముందు, నేను ముందు, నేను ముందు, నేను ముందు కాదు, నువ్వు ముందెళ్ళు, నువ్వు ముందెళ్ళు, నువ్వు ముందెళ్ళు, అది రావాలి. నీ వెనక నేనుంటా, నువ్వు ముందుకెళ్ళు, నీ వెనక నేనుంటా, నువ్వు ముందుకెళ్ళు. నేను చేస్తా, నువ్వు కూర్చో, నేను చేస్తా, నువ్వు కూర్చో. ఆ బుద్ధి రావాలి తప్ప, నేను కూర్చుంటా నువ్వు చేయి, నేను కూర్చుంటా నువ్వు చేయి, అది చావాలి. ఈరోజు నుంచి చంపేసుకోండి. మీకు ఎప్పుడైనా మళ్ళీ అలాంటి జబ్బు వచ్చిందంటే నెలకోసారి ప్రసంగం వినేస్తుండండి. నెలకోసారి ప్రసంగం వింటుంటే మీలో ఉన్న జబ్బులన్నీ ఏమైపోతాయి, కడిగేయబడతాయి, తుడిచివేయబడతాయి. అంత పవర్ఫుల్ ప్రసంగం ఇది, మామూలు ప్రసంగం కాదు. ఈ ఆరు రోజులు మీరు విన్నది ఒకెత్తు, ఈ ఒక్కరోజు మీరు విన్నది ఒకెత్తు. అందుకే మధ్యాహ్నమే చెప్పాను, ఈరోజు ఒక సూపర్ టాప్ ప్రసంగాన్ని వినిపించబోతున్నాను. ఈ సెమినార్కి ఇదే హైలైట్ అని చెప్పాను. అది ఇదే సెమినార్కే కాదు, మీ జీవితానికే, మనందరి జీవితానికి ఇదే హైలైట్. కాబట్టి ప్రియులరా, అక్కడ మన ప్రభువు ఉన్నాడు, మనం కూడా అక్కడే ఉందాం. అలాంటి ధన్యకరమైన దేవుని సేవలో మనమందరం వాడబడదాం. అలాంటి ధన్యత దేవుడు మనందరి కుటుంబాలకు దయచేయనుగాక. లైవ్లో విన్నవారి కుటుంబాలకు కూడా దయచేయనుగాక. 10 వరకు ఓపిక్గా విన్న మీ అందరికీ, ఈ ఆరు రోజులు ప్రేమగా దేవుని పనిలో నడుచుకున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ. మరంతే కదా, నేను చెప్పాలి మాటలు, దేవుని మాటలు చెప్పాలి, దేవుని పని చేయాలి. మీ అందరి హృదయాల్లో దేవుని మాటలు నింపాలంటే మీరు ఇక్కడికి రావాలి. సో మీరు ఇక్కడికి వచ్చి నాకు పరిచర్య అప్పగించినందుకు మీకు నా నిండు వందనాలు. మీరు ఇక్కడికి వచ్చి నాకు వాక్యం చెప్పే అవకాశం దేవుడి ద్వారా ఇప్పించినందుకు మీకు నా నిండు వందనాలు. అర్థమైందా?
మరంత కదా లేకపోతే ఇంత మందికి వాకింగ్ చెప్పే అవకాశం నాకు దేవుడు ఇచ్చాడు నన్ను కొని నిలబెట్టాడు ఇక్కడ నేను నిలబడ్డానంటే మీ అందరి కోసం నేను ఇక్కడ పరిచర్య చేస్తున్నాను మీ అందరి కోసం నేను ఇక్కడ పరిచర్య చేస్తున్నాను ఆరు రోజులు నాకు పరిచర్య మీరు అప్పగించారు మీ వల్ల నాకు అప్పగించబడింది సో లవ్ యు ఆల్ థాంక్యూ ఆల్ ఈ ప్రతిఫలం అంతా నాదే నాది నాదే నా ప్రతిఫలం నాకు వచ్చేసింది అంటే దేవుడి దగ్గర మీ వల్లే వచ్చింది నాకు అందుకే ఐ యామ్ థాంక్ఫుల్ టు యు ఆల్ నిత్యం మీ అందరికీ నేను సదా కృతజ్ఞుణ్ణి సదా కృతజ్ఞుణ్ణి కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభు చిత్తమైతే మళ్ళీ ఎప్పుడో కలుస్తాం కలుసుకుందాం ఇంకా విలువైన విషయాలు నేర్చుకుందాం దేవుడటి ధన్యత మనందరికీ దయచేయను గాక తల్ల వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇంతవరకు ఎన్నో విలువైన సంగతులు ఎన్నో లోతైన సంగతులు మాకు అర్థం చేయించారు అవును ప్రభువా క్రైస్తవ్యం అంటే హెచ్చించుకునేది కాదు తగ్గించుకునేది క్రైస్తవ్యం అంటే పరిచారం చేయించుకునేది కాదు పరిచారం చేసేది క్రైస్తవ్యం అంటే తీసేసుకునేది లాగేసుకునేది కాదు ఇచ్చేది దాతృత్వం కలిగినది క్రైస్తవ్యం అంటే పగ తీర్చుకునేది కాదు క్షమించేది ఎన్నో విషయాలు మాకు నేర్పించారు తండ్రి కనికరం ప్రేమ దయ జాలి మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మా హృదయాలలోనికి పంపించిన మా కన్న తండ్రి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం ప్రభువా ఇంతగా మీ పిల్లల్ని మీరు ప్రేమించారు కాబట్టి తండ్రి ఇంత విలువైన వాక్యం మీ పిల్లలకు వినిపింపజేశారు ఈ ప్రసంగాన్ని బట్టి మీ పిల్లల్ని మీరు ఎంత ప్రేమిస్తున్నారో అర్థమవుతోంది తండ్రి ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి లైవ్లో విన్న అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు కుటుంబాలన్నిటినీ దీవించండి మీ సన్నిధి కాంతిలో ప్రతి ఒక్కరిని నిలువబెట్టండి మీ సన్నిధాన వర్తలుగా నిలువబెట్టండి ఇక్కడ కష్టపడిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఇంకా తగ్గింపు స్వభావం కలిగి ఇంకా హీన స్థితికి ఇంకా దీన స్థితికి మీ పిల్లలు చేరుకొని తండ్రి మీ పరిచర్యను జరిగించడానికి ఆత్మల సంపాదన కోసం అహర్నిశలు శ్రమించి పోరాడే పిల్లలుగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి దయగలిగిన దేవా జ్ఞానం ఇవ్వండి వివేకం ఇవ్వండి మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తనలుగా నిలువబెట్టమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి ఆమేన్ 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 అందరికీ వందనాలు మే గాడ్ బ్లెస్ యు ఆల్